జోడు బయట జోడు లోన జోడు ముందు నాట తోసినాడు ముందుంటే నట చూసి మరి ముందుకి సాగు సిగ్నల్ ఇవ్వకపోతే అక్కడే ఆగు అయ్యో ఎందుకంత పరుగు ఏమంబో ఎడం పక్క తరుగు ఏ మిస్టర్ అవయ్యవయ్య బ్రేక్ ఓ మేడం నీ స్పీడ్ వెళ్ళ మాకు తొందర పడితే నిండు జీవి ఆగపోతుంది నిదానమేదో ప్రధానమని మన పెద్దలు చెప్పింది ముందు వెనక చూసి మరి ముందుకి సాగు సిగ్నల్ ఇవ్వకపోతే అక్కడాడు మూడు నాళ్ళ మన జీవితం మూడు గంటల నాటకం మూడు నాళ్ళ మన జీవితం మూడు గంటల నాటకం మొదటి గంట పసితనం రెండో గంట యౌవనం మూడో గంట ముసలితనం మూడు ముగిసిన నాడు తెర మూసుకుపోతుంది మూడు ముగిసిన నాడు తెర మూసుకుపోతుంది కథ కంచికి పోతుంది అసలు ముగిసే పోతుంది ఆగు బాబు ఆగు చూడు బాబు చూడు ఆటో చూడు ఇటు చూడు పైన చూడు కింద చూడు బయట చూడు లోన చూడు ముందు వెనక చూసినాడు ముందు వెనక చూసి ముందుకి సాగు సిగ్నల్ ఇవ్వకపోతే నువ్వు షూటింగ్ అయినా మీటింగ్ అయినా పెళ్ళిలైనా సమ్మె జరిగిన అమ్మ జాతరకి అంతిమ యాత్రకి సన్మానాలకి సంతాపాలకి ప్రతి చోట మా అవసరం మానవ సేవకి అవతారం అరే ఆగు బాబు ఆగు చూడు బాబు చూడు అట్టు చూడు ఎటు చూడు పైన చూడు కింద చూడు బయట చూడు రంగ చూడు ముందు వెనక చూసినాడు ముందు వెనక చూసి అన్ని ముందుకి సాగు సిగ్నల్ ఇవ్వకపోతే నువ్వు అక్కడే ఆడు నీ పాటను బట్టి నీ పళ్ళు ఏమిటో తెలిసింది మరి నీ పాట ఏమిటయా అబ్బాబ్బా అదేమీ లేదండి నేను ఊరికే మిమ్మల్ని చూసుకోదామని వచ్చాను నేను వచ్చేసరికి మా పానకాలు ఇక్కడ ఉన్నాడు మీరిద్దరూ ఎలాగో వస్తారని తెలుసు మీ ఇద్దరి కవర్ను సిద్ధం చేసి ఉంచాను ఎక్కడికి వెళ్ళొస్తున్నారు దసరా మామూలు వసూలు చేసుకొస్తున్నారు అవునా మాట్లాడరా అసలు మన ఉద్యోగం ఏమిటి మన బాధ్యత ఏమిటి మన కర్తవ్యం ఏమిటి ఇక్కడ మనం ఎందుకున్నాం అవినీతిని అరికట్టడానికి అన్యాయాన్ని అంతం చేయడానికి అమాయకుల్ని కాపాడడానికి అంతేకాని సంక్రాంతికని దీపావళికని దసరాకని మామూలు వసూలు చేసుకురావడానికి కాదు మనం వెళ్ళి మరొకరి దగ్గర చేయలేకపోతే ఎంత హీనంగా ఉంటుందో ఆలోచించారా ఇప్పుడు వాళ్ళు మనకు ఒక రూపాయి ఇస్తున్నారంటే ఎందుకు ఇస్తున్నారు మనమే జాలి పిడిస్తున్నారా సానుభూతి ఇస్తున్నారా కాదు రేపు ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఈ రూపాయి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇస్తున్నారు అర్థమైనా మీరు ఎవరెవరి దగ్గర ఎంతెంత వసూలు చేశారో తిరిగి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసిరండి ఆఖరిసారిగా చెప్తున్నాను మరొకసారి ఎలాంటి పొరపాటు జరిగిందో మీ మీద ఛార్జ్ షీట్ పెట్టి సస్పెండ్ చేయించవలసి వస్తుంది మైండ్ ఇట్ కళ్యాణ్ గురు గారు దాని గుడ్డు నువ్వు లోపలికి వెళ్ళే
పట్టుకెళ్ళిచ్చేయండి పట్టుకెళ్ళిచ్చేయండి. ఈయనకే ఈయన తాత సంపాదించిన ఆస్తుంది, పట్టుకెళ్ళిచ్చేయమంటాడు. సరే, ఆయన తెలిసి చెప్పాడు, వెళ్ళిచ్చేయి. ఇచ్చేసేయడం తెచ్చుకోవడం కాదు గురుగారు, మన ప్రాబ్లమ్స్ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఎవరు ప్రాణం మీద కూర్చున్నా మన ప్రాణం కావాలి. మన ప్రాణానికి ఏదైనా వచ్చి ఎవడో కనపడ్డాం. అన్ని ఉద్యోగాల్లోకి ఇంపార్టెంట్ ఉద్యోగం అంటారు, రాయల్ ఉద్యోగం అంటారు, స్టేటస్ మెయింటైన్ చేయాలంటారు, కానీ ఎవరిని కాఫీ అడుక్కోకూడదు, బీడి ముక్క అడుక్కోకూడదు. సరే అడగమండి, మన కోర్టులన్నీ నెరవేర్చేసి సరైన జీతాలు ఇమ్మనండి. అడుగు, ఈ విషయం మన అసోసియేషన్ లో పెట్టాలనుకుంటున్నాండి నేను. సరే తర్వాత పెట్టచ్చు, ముందు డబ్బు ఇచ్చి. సరే రేపు పొద్దున్నే వచ్చి ఇచ్చేసేమని చెప్తాను. పానకాలు నీకు బ్రెయిన్ సెంటర్ లో ఉందాయా? అందుకే సెంటర్ లో తెలబడింది. ముందు డబ్బులు ఇచ్చే. కొత్తగా మీకు అర్థం రాసేదో కలిసి ఉంటుందండి, అర్థమైంది మీ విషయం. మంత్రి గారు మన అందరికీ జగ పెరుస్తారు. జాగ్రత్తగా పట్టుదలగా నేర్చుకోవాలి. అటు కాదు ఇటు. ఏమిట్రా ఒక్కడే ప్రాక్టీస్ చేస్తున్నావు? అవును బాబాయ్, రాత్రి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. బాబాయ్ ఒక్కడిని చేస్తే చాలా కరెక్ట్ గా వస్తుంది బాబాయ్, అందరితో కలిసినప్పుడు చూడిపోతుంది. చూడండి స్వామి, ఒకే గీత గీసినప్పుడు ఎలా గీసినా బాగానే ఉంటుందిరా, పక్కన మరో గీత ఉన్నప్పుడే తేడా తెలుస్తుంది. అందరూ కలిసి ఒకే విధంగా ప్రాక్టీస్ చేయడమే కరెక్ట్ గా డిసిప్లిన్ తో చేయడం అన్నమాట. అర్థంగా కరెక్ట్ వేసింది బాబాయ్, చూస్తాం. అవసరం లేదు, స్పోర్ట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తావా? అది చాలా ఈజీ బాబాయ్. ఎలా? చిన్నప్పటి నుంచి బాగా చూడుకోవాలి. అంటే చిన్నప్పుడే కాఫీ చుట్టూ దగ్గర కొట్టుకున్నా? లేదు బాబాయ్. గుడ్ మార్నింగ్ బాబాయ్. ఏమిట్రా, ఏమిటిది? పడ్డాను. పడ్డావా? ఎలా పడ్డావు? హై జంప్ ప్రాక్టీస్ నైట్. ఓరి హోప్లెస్ ఫెలో. ప్రాక్టీస్ మేక్స్ ది మ్యాన్ పర్ఫెక్ట్ అన్నావు కదా బాబాయ్. యూ స్టూపిడ్. నేను బాగున్నాను, నేను ఈ మనిషిని చేయలేకపోయాను. నాకున్న బెంగల్లా ఇదొక్కటే. మీరే ఏదో దారి చూపించాలి. రాఘవులు, ఎందుకు అలా బాధపడతావు? చూడు, నీకు పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా హెడ్ కానిస్టేబుల్ గా 25 సంవత్సరాల సర్వీస్ ఉంది. అదే డిపార్ట్మెంట్ లో మన వెంకటస్వామిని ట్రైనింగ్ కు పంపించి కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పించి ఒక మనిషిగా చేసే పూచి నాది. నువ్వేం బాధపడకు. చూడు, నువ్వు ఇలా తెలిసి తెలియకుండా ప్రాక్టీస్ చేస్తే ఒళ్ళంతా ఫ్రాక్చర్స్ అవుతాయిరా. నా మాట విను, వెళ్ళు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. డ్యూటీ డ్యూటీ అకౌంట్ రెస్ట్ తీసుకోవడం తప్పు బాబాయ్. తప్పు పిల్లలు తెలుసురా, వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి.
నాకొక్కరికి ఇంట్లో ఉండడం భయం బాబాయ్. అందుకని ఇక్కడ ఉంటాం. ఇక్కడ ఉంటావా? ఎక్కడ ఉంటావా? నిచ్చొచ్చాడు తగలడు. సరే సార్. నమస్కారం సార్. ఏ టైం రాంగడా, వాట్ హ్యాపెన్? ఏం జరిగింది? హై జంప్ ప్రాక్టీస్ అండి. కాలు విరగొట్టుకున్నావా? లేదండి, బెణికింది. మంచి పని జరిగింది. ఏమండి? ఎక్కడ పెరేడ్కి వచ్చి కంపు కొట్టించేస్తామని భయపడ్డాను. గుడ్ మార్నింగ్ సార్. ఏ ఇంకా టైం కాలేదా? अन्यायम जरूर चूस्त बाबा जो अन्याय मम्मी को पड़े बाबा अन्यायंगे बाबा अलर चचिपोबाई फस्ट प्रेज पड़को तुपाकी कालचार डबू को स्वामी ना पेर तेसकना मन ऊर तेसको पदा शूटिंग बाबू चेची सिग्नल शूटिंग अंटा देश मंदे నేను దాస నారాయణరావయ్య. ఏం చేస్తుంటారట? సినిమాలు డైరెక్ట్ చేస్తుంటాను నాయన. అయితే ఏంటంటే ఏం చేస్తారా? ఏ కూర్చోనే మాట్లాడతావేంటి? లేవచ్చుగా. ఏంటి మా సీఆర్ గారికి ఒప్పాడు నువ్వు? బాబు మీరంతా గొప్పవాళ్ళే, నువ్వు యూనిఫామ్ లో ఉన్నావు, ఏం మాట్లాడడానికి లేదు. ఏడు కాలుగుతావేంటి ఆపుకోవాలి? నువ్వు మీసమ చేతి బాబు. ఇది సినిమా షూటింగ్. ఎవరెవరో ఎవరిది సినిమా? అదిగో వజ్జే సుబ్బారావు గారు పట్టుకొని తీస్తున్నారు, నేను డైరెక్ట్ చేస్తున్నాను. ఇలా మా కోటేశ్వర గారు ఎక్కడ ఉన్నారో చూడండి, కాస్త పోలీస్ పర్మిషన్ ఉంది ఆయనకి ఇచ్చి పంపించండి. బాబు మనం షూటింగ్ చేసుకున్నామండి. షూటింగ్ ఇది కెమెరా, కెమెరా మ్యాన్ నేను, డైరెక్టర్ ఈ సినిమా జగన్, ఆయన సౌమ్ బాబు గారు. बाबाय బాబాయ్ రా బాబాయ్ అర్జెంట్ గా రా బాబాయ్. ఏమిటా కన్ఫ్యూజింగ్ ఏమంది బాబాయ్? ఏలేదు బాబాయ్.
ఇనిమకి పట్టుకున్నారు ఆయన పేగ పట్టుకుని కాల్చిపోయారు నేను పట్టుకున్నాను ఈయనేమో షూటింగ్ అంటారు ఆయన ఏమో సోమన్ బాబు గారు అంటారు మరేమో ఈయన అసలు ఏంటి బాబాయ్ నువ్వేమంటావు నేను కేసు బాబాయ్ నెలాఖరు కదా మాత్రం కామన్ సెన్స్ అటు కెమెరా డైరెక్టర్ లైట్లు మనుషులు షూటింగ్ రా ఆయన సోమన్ బాబు గారి సార్ 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 నిజంగా నా జన్మధాన్యం అయిపోయింది సార్ మిమ్మల్ని ఎప్పుడు తెర మీద చూశాను సార్ నేను ఎక్కువగా సినిమా చూడలేదు సార్ రామాయణం చూశాను సార్ సార్ మీరు ఏం అనుకోవచ్చు సార్ ఈ గడ్డం బాగాలేదు సార్ మీరు రాముడు అయ్యాలి సార్ అలాగే లేదా వచ్చే సినిమాలో ఆయన రాముడిగా వేస్తే కొన్ని తెలుస్తారు నువ్వు హనుమంతుడు కలుగుతుంది సార్ మీరు అంగదుడిగా వెయ్యాలి సార్ సారీ సార్ డైరెక్ట్ బాగోదేమో భయం వేసి రూపాయికైనా అమ్ముకున్నాం చూస్తుంటే ఇదిగో ఈయన వచ్చి పట్టుకున్నాడు ఇది ఎంతగా పోయాడు రూపాయికి నాలుగు రూపాయల టికెట్ రూపాయి కమ్ముతుంటే బ్లాక్ ఎలాగవుతుంది రూపాయి టికెట్ నాలుగు రూపాయలు కమ్ముతుంటే బ్లాక్ అవుతుంది బుకింగ్ రావట్లేదు బాబా గేట్ దగ్గర నోట్లో అమ్ముకుంటాడు నోట్లో అమ్ముకుంటాడు పట్టుకోవే వెళ్ళు మా వాడికి టోపీ ఉంది కానీ లోపల బుర్ర లేదు వెళ్ళు ఏమిటి అపార్థం చేసుకో మీ జన్మలో ఎప్పుడు అర్థం చేసుకుంటావు Hello Usha, good morning. Hello Usha, can I lift you? It's not can I lift you, huh? Can I give you a lift? Sorry baby. Hello, hello baby, see me. Hello baby, hello Usha, please hello, see me. Baby. Hello baby, hello. Hello, come on, I will give you a lift. Hello. Don't fear, can I help you? Usha. Hello, don't worry, I will drop her. Come on. ఎంత కుక్కర్రా నా కొడుకు నీ కొడుకు ఆ మాత్రం ఉండాలి ప్రతిరోజు అంతే అబద్ధం నీకు వాళ్ళకి బుద్ధి చెప్పమంటావా వద్దులేండి రోజు హీరో గారి కాలేజ్ వదిలే టైంకి రండి పికప్ చేయడానికి నాకేం అభ్యంతరం లేదు కానీ చూసేవాళ్లే ఏమైనా అనుకుంటారేమోనని నా భయం అలా నాకెప్పుడు లేదు ఎవరే అబ్బాయి రవి రవిని మా కాలేజీలో చదువుతున్నాడు చాలా మంచివాడు నేనంటే చాలా ఇష్టం రవి మా నాయనమ్మ నమస్కారం నమస్కారం ఒకసారి మా అమ్మని మా చెల్లెల్ని తీసుకొని మీ ఇంటికి వస్తాను ఉంటారండి ఆ కుర్రోడి ఎవరో ఏంటో తెలీదు అతనితో కలిసి నువ్వు ఆ బండి మీద వస్తావా అతను చాలా మంచివాడు నాయనమ్మా ఇప్పుడేం తెలుసుద్దే ఆ మంచితనం నాకు తెలిసి మీ ముసలి వాళ్ళందరూ ఇంతే వాళ్ళు డబ్బున్న వాళ్ళని మనం డబ్బు లేని వాళ్ళని ఆ అబ్బాయిని మోసం చేస్తాడని ప్రపంచంలో అందరూ ఒకేలాగా ఉండరు అతని గురించి అంతా తెలుసుకుని అతనింటే ఇష్టపడ్డాను అది పెట్టి పిచ్చింది దానికి ఏం తెలీదు తిట్టిందా నేను అందరిలాంటి వాడిని కాదని అన్నాను మరి నేను ఎలాంటి వాడిని ఏమో నాకేం తెలుసు మరి ఎలా చెప్పావు నేను మంచివాడినని ఈ మాత్రం పరిచయం చాలుగా నువ్వు తొందరపడ్డానికి అన్నా నువ్వు తొందరపడలేదుగా పర్వాలేదు నాకు మంచి సర్టిఫికేట్ ఇచ్చావు ఏంటిది తొందరపడతావా మబ్బుకి మబ్బు మబ్బు
సాబన్ బాబు రాలేదా? రాలేదు. వస్తాడా? రాడు. రాడా? నేను బాగా తెలుసు. ఎక్కడ సార్ అడిగిన చెప్పండి వస్తే. అలాగే మీరు కానివ్వండి, మీరు కానివ్వండి. ఉండండి ఉండండి. ఏ పిచ్చోడు అనుకుంటున్నారా? అది తెలియదండి, సినిమా షూటింగ్ అని మా బాబాయ్ చెప్పలేదు అప్పుడు. ఊటేనండి. అవునండి, కలిసి చేస్తుంటారు. అవునవును. ఏమిటండి? నాగులగుంట రూట్ లో బస్ తోపిడి జరిగి ఇద్దరు దొంగలు రివాల్వర్ చూపించి భయపెట్టి డబ్బు నగలు మొత్తం దోచినారు సార్. కొంతమంది గాయాలు తగిలితే హాస్పిటల్లో చేర్పించారు సార్. అవును సార్. చూశామంటాయా దారుణం? నాగులగుంట దారిలో దోపిడీ అంట, పోలీసులు దగ్గరను చేయించారంట. అవును బావా, ఇటువంటి పని వెనక పోలీసు వాడు చేయని ఉండే ఉంటుంది. నిజే బావా. ఏంటండి? పోలీసులు చేయించారంట. ఇది దోపిడీ, దారి దోపిడి. అదే బాబాయ్, బస్ తోపిడి ఎవరు చేస్తారో తెలియక నువ్వు తెగమడిపోయావు. అది ఎవరు చేస్తారో తెలిసిపోయింది బాబాయ్. తెలిసిందా? మనవాళ్ళే. అంటే మనవాళ్ళే బాబాయ్, మన పోలీసులు దగ్గర ఉండి బస్ తోపిడి చేయించారట. ఇదిగో పేపర్లో పడింది బాబాయ్. చిచ్చి, నీకు ఎప్పటికే బుద్ధి వస్తుంది. రే, ఇంకెప్పుడు నీ ముఖం చూపించుకో. వెళ్ళి నుంచి బాబాయ్. అది చెప్పన్నారు. గుడ్ మార్నింగ్ బాబా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బాబాయ్. ఏమిటది? ఏమిటి ఆశం? రేపొద్దు నుంచి నీ మొఖం చూపించొద్దన్నా కదా బాబా. యూ స్టూపిడ్. మీరు గట్టిగా కొప్పడితే బెదిరిపోతాడు, కంగారు పడిపోతాడు. నేనే వాడిని ఎప్పుడు కొప్పడలేదు బాబు. వీడు ఉద్యోగం ఎలా చేస్తారని కదయ్యా, అసలు ఈ ప్రపంచంలో ఎలా బ్రతుకుతాడని భయం పట్టుకుంది. ఒక పంచి సార్, వీడిని వెంట తీసుకెళ్ళి కాస్త లోక జ్ఞానం నేర్పు. రే, తిరిగిటో. చెప్పింది వినిపించిందా? అతను చెప్పినట్టు చెయ్యి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఇది నించు, ఫాలో మీ కిలకం. ఇద్దరు కొంతకాలం పాటు మన ఇంట్లో ఉంటాడు. మరి భోజనం జీతం పట్టుకొచ్చి ఇస్తాడు. ఏమో ఏ, ఎందుకంటే చేయగా రూత్ర లోక జ్ఞానం నేర్పుకున్నారు.
అలా నిలబడి చూస్తానంటే అమ్మగారికి దండం పెట్టుకా. నాయన నువ్వు చాలా అదృష్టవంతుడు నాయన, కలపండి నేను చేతిలో పడ్డావు కదా చాలా గొప్పవాడైపోతావు. ఈ చాకెట్కు గొప్పవాడికి మొత్తం ఊరంతా నీ చేతిలో పెట్టేస్తాను. చక్రం తిప్పేది కానీ ఏంటే గుమ్మ గడ్డ కూర్చున్నా అమ్మగారు కుక్క లోపల రాకుండా చూడకుండా గడ్డ మీద కూర్చోవడం దరిద్రం. లే ఏంటి పేపర్ చదువుతున్నావు, నీకు కావాల్సిన ఏమైనా పేపర్ దొరుకుతానా? దొరకదు. ఇలాగే లోపలికి వెళ్ళి కాఫీ కాచుకురా. ఇలా మందారు వేరుగా పడరా. సరే సార్ పంచర్ అయిందండి. ఏం పంచర్? ఆటో టైర్ అండి. మొన్నే కదా మనం లెఫ్ట్ టైర్ పంచర్ అయిందండి, ఇప్పుడు రైట్ టైర్ పంచర్ అయిందండి. నువ్వు రోజుగా పంచర్ చెప్తుంటే నాకు లెఫ్ట్ రైట్ రెండు పంచర్లు అయిపోతాయి. ఇలా పడుకో. పీకులు పోసుకుని భక్తంత కాకపోతే చేతులు అన్ని కరెక్ట్ పోతే ఏవులో బంగారు పోసుకొచ్చావా? నేను ఎత్తిపోయి బాయ్, నేను ఎత్తిపోయి అబ్బాయి ఏమిటా ఇది? ఏమిటి ఏమిటి ఏమిటి? డబ్బులు కూడా ఇంత రోజు వచ్చావా? ఎలాగే సత్యం నీతోటి. ఇదిగో నువ్వు నా దగ్గర లోక జ్ఞానం నేర్చుకోవడానికి వచ్చావు, నాకున్న జ్ఞానం పోయేటట్టుంది ఆయన. పోయి దగ్గరికి వెళ్ళి నేనే కాసుకోక నీకు చెప్పడం ఏమిటి? బుద్ధి లేదు, బుద్ధి లేదు, బుద్ధి లేదు. వెళ్ళు, దానికి కూడా పోతుంది మతి. వెళ్ళు బెండకాయలు, కాకరకాయలు, ఓ రూపాయి వంకాయలు చాలా, చేపల బజార్లో అయితే 20 రూపాయలు, నీకైతే 10 రూపాయలు. 7 రూపాయలు ఇస్తావా? మారు బ్యారల్లే తీసుకోమా. వస్తుందే గుడ్ మార్నింగ్ మేడం. ఇదేమిటి కొత్తగా? లోక జ్ఞానం అండి. మొహం అడిగి తెలుసు. టాక్సీ సామాన్లను జాగ్రత్తగా దించే దించేసి నువ్వు వెళ్ళి టాక్సీ స్టాండ్ ఉండు, ఆ తర్వాత కనిపించు. గుడ్ మార్నింగ్ సార్. రే ఏమిట్రా మార్కెట్ మార్కెట్ ఎంత పట్టుకొచ్చేసావు? తెలుసండి దించవి తేజా. చూడండి లోపల ఏమిట్రా
ఎక్కడే ఇవన్నీ ఇయ్యండి ఇంకెట్లేండి మన వాట అండి వాట అంటే ఇప్పుడు ఏటి గారికి అయితే ఒక వాట అండి చిన్న ఇన్స్పెక్టర్ గారు అయితే రెండు వాటర్ అండి పెద్దయ్య గారికి ఏమో నాలుగు వాటర్లు అన్నమాట అండి అంటే ఒక రోజుకి అండి ఇవన్నీ ఇవన్నీ ఒక్కరోజు వండుకోవడానిక వండుకోవడా కాదండి బాబు ఇవన్నీ మీరు దుకాణం పెట్టుకుని ఆడవాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి అమ్మేసేయాలన్నమాట అండి దుకాణం పెట్టుకుని అమ్మేస్తావా ఏటి గారు అంటే అంత చేస్తారండి ఐసి మరి ఇవన్నీ కొంటాను డబ్బులు ఎక్కడరా డబ్బులు అండి బాలేటోరండి వాళ్ళు అడగరండి మనం ఇవ్వమండి అది రూల్ అండి ఇవన్నీ మన వాటాకు వచ్చాయన్నమాట అండి ఇగో బాబు ఈ సెంటర్ శాసన టికెట్లు నాలుగు ఫస్ట్ ఆర్డర్ అన్నమాట మీ ఫ్రెండ్స్ అంతా వాళ్ళకూడదు డబ్బులు డబ్బులు ఫ్రీ ఫ్రీ మొత్తం ఫ్రీ లోకజ్ఞానం నేర్చుకోమని చెప్పారు కదండి లోకజ్ఞానం నేర్చుకొచ్చేసానండి నువ్వు నేర్చుకున్న లోకజ్ఞానం ఇదా అదేంటండి ఎంత సర్వీస్ ఉంది మీకు తెలియదండి ఇది తెలియదురా హాయ్ బాబు చాలా ఉన్నాయని నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉన్నాయి బాబు ఇంకా చాలా ఉన్నాయి చాలా చెబుతుందంట అమ్మగారు లావులు పెట్టి సార్ అమ్మా ఫస్ట్ క్లాస్ టికెట్ ఎవరైనా మిస్ కళ్ళు ఈ టికెట్ తిరిగి అతనికి ఇచ్చేయాలి ఇవన్నీ లోపల పట్టడానికి వెళ్ళలేదు వెంటనే పంపించేయాలి చెప్పు నువ్వు నేర్చుకున్న లోక జ్ఞానం ఏమిటో తర్వాత ఏమోనండి పొద్దుటే లేగడం అండి లేచి లేవగానే ఆయగారి కాళ్ళు పట్టేస్తానండి నువ్వు కాళ్ళు పట్టడా తప్పేముందండి ఎటుగారు కదండి ఇంకేమి నువ్వు చేసిన కనకార్యాలు వీళ్ళంతా ఉచ్చేస్తానండి తర్వాత ఏమో బావి దగ్గరికి వస్తానండి బావి నుంచి నీళ్ళు తోడు అక్కడ పెట్టేస్తానండి బావి దగ్గర గొడ్లే ఉంటాయి కదండి అవన్నీ ఉతికేస్తానండి తర్వాత అమ్మగారికినండి అబ్బాయి గారికినండి వేడి నీళ్ళు కాచి పెట్టేస్తానండి ఈలోగా ఎటుగారు రెడీ అయిపోతారండి వారితో పాటు ఆటోలో బయటకు వెళ్ళిపోతానండి ఆటోనా అది కూడా ఫ్రీయేనా కాదండి సొంతం అండి వారికి రెండు ఆటోలు మూడు రిక్షాలు ఉన్నాయండి ఓ లారీ ఒకటి కొనబోతున్నారండి సెకండ్ హ్యాండ్ ఆటోలో బయలుదేరండి మేము మార్కెట్కి వెళ్ళిపోతామండి అక్కడ కూరగాయల మార్కెట్ చుట్టూ రౌండ్ వేసేస్తామండి నేను ఆ వెనకాల సంచి పట్టుకుని నిలబడి ఉంటానండి ఈ వంకాయలు బీరకాయలు రకరకాల కూరగాయలు ఉంటాయి కదండి అవన్నీ ఆ సంచిలో వేసేస్తారండి తర్వాత ఏమో చేపల మార్కెట్కి వచ్చేస్తామండి అక్కడ ఇంకో సంచి పట్టుకుంటానండి రకరకాల చేపలు ఉంటే సంచిలో వేసేస్తారండి తర్వాత కిరాణా దుకాణం కడతామండి అక్కడ ఇంకో సంచి పట్టుకుంటానండి ఇదంతా రోజునా డైలీనండి ఇవన్నీ వంట చేసుకుంటారటయా లేదండి అమ్మేస్తారండి అమ్మగారు అసలు ఇంట్లో వంట చేసుకోరండి మరి ఇప్పుడు రాత్రి మిలిటరీ భోజనం అవ్వట్లేదండి అందరూ మధ్యాహ్నం పూట రాత్రి పూట ఐదారు బిర్యానీ పొట్టాలు పట్టుకొచ్చేస్తా ఉంటారన్నమాట అండి ఐదారు బిర్యానీ పొట్టాలు అవి కూడా ఫ్రీయేనా ఫ్రీయేనండి ఆ డబ్బులు అడగరండి మనం ఇవ్వకూడదండి రూల్ కదండి తర్వాత అంటే బిర్యానీ తినేసేసండి మీరు రాత్రి పూట ఈ సినిమా రోడ్డు ఉంది కదండి అక్కడ ఫ్యామిలీ తీసుకుని ఎవరికి కావాల్సిన సినిమాలు వాళ్ళు చూసేస్తామండి తర్వాత ఐగారు నేను అక్కడికి వెళ్తామండి ఐగారు ఏమో వచ్చామంటారండి ఆలోళ్ళతోటి మేము వెళ్ళాలి అని నేను అంటారండి మంచిది అని ఆరంటారండి కానీ మేము కదవండి ఐగారేమో నా వంక చూస్తారండి నేనేమో ఆలోరు వంక చూస్తానండి ఆలోరేమో నా చేతిలో పెడతారండి అదేమో నేను ఐగారు చేతిలో పెట్టేస్తాను అర్థమైందిరే ఇది మామూలు రోజు మామూలండి ఇది నువ్వు తెలుసుకున్న లోకజ్ఞానం ఇంకా ఉందండి ఈ కోళ్ళంతా మార్కెట్లో అయితే 20 రూపాయలు కదా నువ్వు 15 రూపాయలు తీసుకో ఇగో 2 x 30 ఇగో 30 రూపాయలు 30 రూపాయలు ఈ చేపలంత ఈ చేపలు మార్కెట్లో అయితే 30 రూపాయలు కదా నువ్వు 18 రూపాయలు తీసుకో ఆ వ్యాపారం తర్వాత కానీ నాకు వంకాయలు ఇచ్చి పంపిస్తాను ఉండు అమ్మాయి వచ్చాను అయింది బాబా బాబా ఉండి ఇస్తాను ఆయనకు ఆఫీస్ టైం అవుతాను ఇస్తాను ఇస్తాను ఇదిగో 1/2 కిలో 1/2 కిలో ఏమిటి కూరగాయలు మంచి జోరుగా ఉన్నాయి కాట్లో అండి చేపలు చెరువులో అండి తోట చెరువు ఎప్పుడు కొన్నాం మా ఆవిడ ఇయ్యండి వెళ్ళినాడు మీ ఆవిడ కట్టుబట్టలతో వచ్చేసిందని చెప్పాం అది అప్పుడు అండి అప్పుడు లేదు ఇప్పుడు ఎలా వచ్చాయి మా బావమరిది అండి బావమరిదే లేడని చెప్పావు కదయా టైరు పంచర్ అయిందండి ఏ టైర్ మన ఆటో నెంబర్ 3 అండి ఆటో రిక్షాలు కూడా ఉన్నాయన్నమాట అది కాదు సార్ పక్కింటి వాళ్ళు చూసి పెట్టి ఈ రిక్షాలు ఎవరివి ఇవి పక్కింటి వాళ్ళదేనా బప్ప అండి పనకాలు రాయలా చూడు పనకాలు మనం చేస్తున్నది పోలీసు ఉద్యోగం అవినీతిని లంచగొండితనాన్ని అరికట్టవలసింది మనం
మన గుమ్మల్లోనే మొదలైతే సార్ కా సార్ ఎస్ఐ గారు ఇవన్నీ ఇన్స్పెక్టర్ ఇంట్లో ఉండవలసిన వస్తువులు కాదు ఒక స్మగ్లర్ ఇంట్లో ఉండవలసినవి ఇట్స్ ఎ షేమ్ ఏంటయ్యా ఏంటి అలా ఉండిపోతున్నావు ఒడుకు కాదు సార్ ఆ షాప్ కి గుండె లెఫ్ట్ నుంచి రైట్ కొంచెం ఆగిపోయింది సార్ సరే ఈ తగిలించు గుండె మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్ కొంచెం ఆగిపోతుంది ఇలాంటి విషయంలో ధైర్యంగా ఉండాలయ్యా దర్యాదు ఏముంది సార్ చాలా ఉంది సార్ కానీ బలం లేదు సార్ నీకు ధైర్యం నేనున్నాను ఇది ఉంది డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్ అవుతుంది అని ప్రిపేర్ కావాలి ఈత నేర్చుకునేటప్పుడు ఎప్పుడో ఒకప్పుడు నీళ్లు మింగాలి అని ప్రిపేర్ కావాలి చెప్పులు లేకుండా నిప్పుల మీద నడిచినప్పుడు కాళ్ళు కాలుతాయి అని ప్రిపేర్ కావాలి అలాగే లంచాలు పుచ్చుకునేటప్పుడు ఎప్పుడో ఒకప్పుడు పట్టుబడిపోతాము అని ప్రిపేర్ కావాలి నువ్వు ప్రిపేర్ అయ్యిండు మీ మీద కేసు పెట్టి ఆ కేసు బయలుకెక్కి ఆ ఫైలు మీదకెళ్ళి అది మళ్ళీ కిందకొచ్చి ఓ చాలా టైం ఉంది కానీ ఇక చూడు ముందు మందు కొట్టు తర్వాత నేను చూసుకుంటాను కొట్టనా అన్నిటికీ ఉన్నాను కదయ్యా గుడ్ మార్నింగ్ సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు అయ్యగారు ఇంటించండి ఆయన ఏమన్నారు ఎవరి గురించి అండి మా గురించి ఇంకా ఏమన్నదండి అన్న వీడు ఎందుకు చెప్తాడు అయ్యా ఇలా ఇలా రాను ఆయన మా గురించి ఏమంటారు ఎవరితో ఏం చెబుతుంటారు ఫోన్లో ఏం మాట్లాడుతుంటారు ఎప్పటికప్పుడు మాతో చెబుతూ ఉంది ఒకవేళ చెప్పకపోతానండి చెప్తేనండి మీ వాళ్ళు నీకే ఉంటాయి ఒకవేళ అండి ఆయన ఎవరితో ఏమి చెప్పలేదు అనుకోండి సార్ అమ్మా సార్ నా వెనకాలే వచ్చావుగా అక్కడేం పెట్టాలని చేస్తున్నావు లేదండి వాళ్ళు పట్టుకున్నారండి ఎవరు ఏంటి గారు అండి ఇన్స్పెక్టర్ గారేనండి ఎందుకు వాళ్ళండి మీరు వాళ్ళ గురించి ఏమంటున్నారని అడిగారండి నేను చెప్పావు ఇంకా ఏం అనలేదని చెప్పానండి తర్వాత తర్వాత అండి మీరు వాళ్ళ గురించి ఏమేమంటున్నారో ఎవరెవరికి ఫోన్ చేసి ఏమేమి చెప్తున్నారో అయ్యని వాళ్ళు చెప్పన్నారో చెప్పారండి నువ్వేం చెప్పావు మందెంపండి అలాగే అన్నారండి నువ్వేమన్నా రిప్లై కడ్డువా చూడు ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు వేసావంటే నీకు వాళ్ళకు కూడా ఊసింగ్ అడ్రస్ చూపించవలసిన జాగ్రత్త వెనకడి చేయి నీ పని చూసుకో వెంకట స్వామి అయ్యగారు లోపల కేకలు వేస్తున్నారు ఎవరి మీద నా మీదేనండి దేనికో మీ గురించేనండి మా గురించా ఏమిటది ఆయన ఎవరి దగ్గర మీ గురించి చెప్తే మా దగ్గర చెప్పండి నా దగ్గర చెప్పారు కదండి అది నేను ఆయన దగ్గర చెప్పానండి ఎందుకు చెప్పేవా బుద్ధి లేకుండా ఆయన అడిగారండి అడిగితే చెప్పేస్తావా చెప్పకపోతే బాగుండదు కదండి ఏమన్నారు మా ఇద్దరిని ఊస్టింగ్ చేస్తా ఉన్నారండి మా ఇంట్లో కూరగాయల గురించి చేపల గురించి ఆటో రిక్షాల గురించి టాక్సీల గురించి ఆయనతో ఎవరు చెప్పారు నేను చెప్పానండి మా ఇంట్లో వీడియోల గురించి టేప్ రికార్డుల గురించి కూడా నువ్వే చెప్పావు కదూ నువ్వు ఎట్లాదండి అవి ఆయన కానీ చెప్పుకుంటారు నువ్వు ఏదైనా ఇంత వచ్చిందంటే అలా మలేరియా జ్వరం వచ్చిన వాళ్ళ ఉండిపోతానంత కయా గుండె గుండె లెఫ్ట్ మళ్ళీ రైట్ వచ్చేసి సార్ సరే తగిలించు తగిలిస్తాను తగిలించడం క్వశ్చన్ కాదు సార్ ఉద్యోగం ఊర్చు చేసేస్తాను సార్ నీకు మూడు ఆటోలు ఉన్నాయి మూడు రిక్షాలు ఉన్నాయి టాక్సీ ఉంది వడ్డీ వ్యాపారం ఉంది నీ భార్య ఉంటుందంటే నగలున్నాయి నిన్ను ఊస్ చేస్తే నీకు వచ్చి నష్టం ఏంటయ్యా నష్టం ఊస్టింగ్ వల్ల కాదు సార్ ఊస్టింగ్ తర్వాత ఏదన్నా కమిషన్ వేసి నా ఆస్తులన్నీ సీల్ చేస్తే వాట్ అబౌట్ మై పొజిషన్ నా పొజిషన్ బాగున్నంత వరకు నీ పొజిషన్కి ఏమి ఇబ్బంది లేదు
అంతేనంటారా? నేను అట్టు దాని కానయ్యా, నేను తీయలేదయ్యా, నేను తీయలేదయ్యా, కూడేళ్ళు బట్టి అరింట పని చేస్తున్నాను అడగండి అయ్యా, నేను తీయలేదయ్యా. మొన్న వారం రోజుల్లో నా రూల్ గాంధీ పట్ల అమ్మగారు స్నానం చేసిన కింద బాత్రూమ్ లో నువ్వేగా వెళ్ళావు దుద్దులు. అదేనండి, అదే ఏమైంది? నేను అరిగినయ్యా, అమ్మగారు ఎక్కడో పెట్టేసి ఉంటారయ్యా. పాప నీవెదడుపు, మీలాంటి వాళ్ళు పని మనుషులుగా చేరేది పని చేయడానికి కాదు, వీలు దొరికినప్పుడు ఏదో ఒకటి పట్టుకోవడానికి. నేను పని మనిషిని కాదయ్యా, ఒకప్పుడు నేను బాగా బతికిందానేనయ్యా. నా దగ్గర పని మనుషులు పనిచేశారయ్యా. నా కర్మకాలి నా భర్త యాక్సిడెంట్ లో చనిపోవటం వల్ల ఉన్న ముగ్గురు బిడ్డల్ని పోషించుకోవడానికి ఇంటింటికి వెళ్ళి చాకరీ చేస్తున్నానయ్యా. నేను అట్టడానికి కాదయ్యా, మీకు దండం పెడతానయ్యా. నేను అట్టడానికి గుండె ఆగిపోయినట్టుగా ఉంది, సచ్చిపోయింది. వీళ్ళ కాల్ ఇండియాలో పర్మిట్ అక్కర్లేదు. పర్మిట్ ఇది ఈ భాగండి. ఎవరు లారీలు అయితే వాకేటయా? ముందు పర్మిట్ చూపించు. లారీ బావా, ఊర్లో ఏదైనా చెడు జరిగితే ఊరు రెండు ముక్కలు అవుతుందయ్యా, కానీ ఓ మంచి కార్యక్రమానికి ఊరంతా ఒక్కటవుతుంది. ఇప్పుడు ఓ మంచి కార్యక్రమానికి ఇద్దరం ఒక్కటయ్యా. అలాగే నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. ఇప్పుడు మన శక్తి సామర్థ్యాలు చూపించి ఆ సిఐ గారిని ఎలాగైనా ట్రాన్స్ఫర్ చేయించాలి. ఆ పని చేయించండి బాబు, నా మీద ఉన్న కేసులన్నీ పెండింగ్ లో పడిపోతాయి. అవును, మీ స్టేషన్ లో ఒక ఆమె చచ్చిపోయినారు కదా? అవునండి. ఎలా చచ్చిపోయింది? గుండె లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చేసింది బాబు. మా దెబ్బకి మీ స్టే గుండె కూడా లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చేస్తుంది. అధికార దుర్వినియోగం, అధికార మదాంతుల్ని, అధికార దుర్వినియోగం, అమాయకుల్ని ఆటబొమ్మలు ఆడుకునే పోలీసుల దూరం రచించాలి, రచించాలి, పోలీసుల హింసాకాండ రచించాలి, అధికార దుర్వినియోగం 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 రచించాలి, సిఐ రాజీనామా వేయాలి, సిఐ రాజీనామా వేయాలి, సిఐ రాజీనామా వేయాలి, అధికార దుర్వినియోగం రచించాలి, అధికార మదాంతుల్ని, పోలీసుల హింసాకాండ రచించాలి, పోలీసుల హింసాకాండ రచించాలి, పోలీసుల హింసాకాండ రచించాలి, పోలీసుల హింసాకాండ రచించాలి, సిఐ రాజీనామా వేయాలి, సిఐ రాజీనామా వేయాలి, సిఐ రాజీనామా వేయాలి, సిఐ రాజీనామా వేయాలి, సిఐ రాజీనామా వేయాలి. మీకు తెలియకుండానే అరెస్ట్ చేయబడి, మీరు చెప్పకుండానే కొట్టబడి, మీ నోటీస్కి రాకుండానే చచ్చిపోయిందా? బాధ్యత కలిగిన మీరు ఇలా చెప్పటం చాలా ఆశ్చర్యంగా ఉంది వెంకటేశ్వరరావు. సార్, నాకు ఏమీ తెలియదు. మిస్టర్ చలపతి, వాట్ ఇస్ ఏ? సారీ సార్, ఆమెను అరెస్ట్ చేయగానే ఆయనకు ఫోన్ చేశానండి. అటువంటి వాళ్ళ మాటలకు మనం లొంగిపోకూడదు, నాలుగు తగిలిస్తే గానీ నిజం చెప్పరు అన్నారండి. రెండు దెబ్బలు వేశానండి, ఆమె స్పృహదకు పడిపోయింది. మళ్లీ ఫోన్ చేశాను, అదంతా నాటకం, కొట్టడం మానేస్తారని పడిపోయి ఉంటుంది, నిజం చెప్పేదాకా కొట్టమన్నారు. తరువాత ఒక్క దెబ్బ పడగానే ఆమె చచ్చిపోయింది. సార్, ఇదంతా అభూత కల్పన, పచ్చి అబద్ధం. డోంట్ గెట్ ఎక్సైటెడ్ మిస్టర్ వెంకటేశ్వరరావు. ఆమె చనిపోగానే మళ్లీ ఫోన్ చేశాను సార్. వెంటనే పోస్ట్ మార్టం కి తీసుకెళ్లి ఆమె గుండెపోటు వల్ల చచ్చిపోయిందని డాక్టర్ దగ్గర సర్టిఫికెట్ తీసుకోమన్నారు సార్. కానీ ఆ డాక్టర్ గారు ఆమె దెబ్బల వల్లే చచ్చిపోయిందని సర్టిఫికెట్ ఇచ్చారు సార్. వాట్ డస్ సే మిస్టర్ వెంకటేశ్వరరావు? నథింగ్ సార్.
Nothing to see. బాబాయ్ ఏంటి బాబా సామాన్లన్నీ పెట్టేస్తున్నారు వెళ్ళిపోతున్నారా ఎక్కడికి ధర్మపురానికి ఏంటి బాబాయ్ ఎవరు వచ్చేస్తున్నారు నువ్వు వెళ్ళిపోవడం ఏంటి పిచ్చివాడా ఎక్కడో రైలు యాక్సిడెంట్ అయితే రైల్వే మినిస్టర్ ఎందుకు రిజైన్ చేయాలి ఎక్కడో ఎవరో విషాహారంతో చచ్చిపోతే దానికి ఫుడ్ మినిస్టర్ ఎందుకు రిజైన్ చేయాలి తనుగా తప్పు చేయకపోయినా డిపార్ట్మెంట్లో ఏ తప్పు జరిగినా ఆ డిపార్ట్మెంట్ బాధ్యత వహించే వాళ్ళదే ఆ బాధ్యత కూడా నేను వచ్చేస్తాను బాబాయ్ నన్ను తీసుకెళ్ళిపో బాబాయ్ ట్రాన్స్ఫర్ చేసింది నువ్వు అక్కడేరా అసలు ట్రాన్స్ఫర్ ఎందుకు చేస్తారు బాబాయ్ ఎవరి మీద ఎవరి కోపం వచ్చినా ట్రాన్స్ఫర్ చేస్తారు మరైతే మళ్ళీ ఈ ఊరు ఎప్పుడు చేస్తారు ఆ ఊరి వాళ్ళ కోపం వచ్చినప్పుడు అసలు నేనంతా చాలా మంచివాడు అంటారు కదా బాబాయ్ మంచివాడిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు బాబాయ్ మంచితనం ఒక ఊరికే పరిమితం కాకూడదు కదరా అది అన్ని వాళ్ళకి పంచాలి కదా అందుకని మంచివాడిని ఒక చోట ఉన్నారన్నమాట బాబాయ్ బాబాయ్ నాకు భయం వేస్తుంది బాబాయ్ నేను కూడా రైతు వచ్చేస్తాను బాబాయ్ వచ్చేస్తాను నన్ను తీసుకెళ్ళి బాబాయ్ 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 నేను కూడా వచ్చేస్తాను బాబాయ్ నేను ఇక్కడ ఉండలేను బాబాయ్ నేను ఇక్కడ ఉండలేను బాబాయ్ నువ్వు లేకుండా నేను ఇక్కడ ఉండను బాబాయ్ బాబాయ్ నేను అప్పు ఏడు పాప ముందు చూడు నేను వెళ్ళిన తర్వాత నువ్వు కళ్ళనీళ్ళు పెట్టానికి వెళ్ళేది ధైర్యంగా ఉండాలి నీతిగా బ్రతకాలి నిజాయితీగా ఎదగాలి అండర్స్టాండ్ ఇద్దరు భార్య భర్తల భార్యాభర్తల కాందే ఒక ఆడ మగ స్థానమా టోపీ టోపీ బాబాయ్ నేలలో పడిపోయింది టోపీ కొట్టుకుపోయింది బాబాయ్ వచ్చేసింది రాదేమో అనుకున్నాం వచ్చేసింది సార్ మేమిద్దరం కాబోయే భార్యాభర్తలు సార్ కాబోయే భార్యాభర్తలు అయితే కాబోయే భార్యాభర్తల మీద కేసు పెట్టడం తప్పు బాబాయ్ పెట్టకూడదు కాబోయే భార్యాభర్తలు ఇప్పుడు కాదుగా రాయ్ సార్ ఓసారి వస్తాను ఓసారి ఏంటది తడిచిపోయింది సరే బాబా మరి కేసు వాళ్ళ ఫ్యామిలీ నువ్వు రాయమన్నా కదా బాబా అబ్బా ఇప్పుడు వద్దంటున్నాను నీకెందుకు నువ్వు బాబా దీర్ఘ సుమంగళీ భవ దీర్ఘ సుమంగళీ భవ లైన్ లైన్ మగవాడు ఆడవాడు సెపరేట్ సెపరేట్ గా అంటే లైన్ ఆగండి ఒక ఆడ లేదండి వెళ్ళండి వెళ్ళండి ఒక మగవాడు ఏదండి ఆగండి మీరు భర్తేనా అవునండి వెళ్ళండి వెళ్ళండి వన్ ఆఫ్టర్ వన్ జగద్గురు వెళ్ళండమ్మా ఒక వెళ్ళండి ఒక ఆడవారు ఒక మగవారు వెళ్ళండి వెళ్ళండి భర్తేనా ఓకే ఓకే వెళ్ళండి జగద్గురు 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 అనుకుంటే సమయం అయింది సాయంత్రం 5 గంటలకు రండి స్వామి గారు రెస్ట్ తీసుకుంటారంట మీరు 5 గంటలకు రండి కదలండి నా కోపం తెప్పించొద్దు నిమిషం మాట్లాడే
ఓం కృష్ణం వందే జగద్గురు స్వామి బుద్ధిమంతుల్లా ఉన్నావు రద్దీ తగ్గింది ఇక నువ్వు సెలవు తీసుకోవచ్చు నాయన తీసుకుంటాను స్వామి నాకు చిన్న అనుమానం స్వామి ఏమిటైనా ఏమే స్వామి మీరు చెయ్యి ఇలా అంటే ఒకటి అలా అంటే ఒకటి మళ్ళీ ఇలా అంటే ఒకటి అలా అంటే ఒకటి ఎలా అన్నా ఏదో ఒకటి చేతిలోకి వచ్చేస్తుందే అది తపశక్తి నాయన అదే స్వామి అంత శక్తి మీకుంది కదా నాకు చిన్న కోరిక స్వామి చెప్పు నాయన స్వామి తమరు మా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరకూడదా స్వామి పోలీస్ ఉద్యోగంలోన సర్వసంగ పరిత్యాగులు బలాఢ్యులు మీరుండగా నేను ఎందుకు నాయన అది కా స్వామి మీకోసం కా స్వామి ప్రజల కోసం దేశం కోసం స్వామి ఎందుకంటే స్వామి ఎవరి మనసులో ఏముందో ఎవరే మిమ్మల్ని అడగాలనుకుంటున్నారో వాళ్ళు అడగకుండానే వాళ్ళు చెప్పకుండానే మీరు ఇచ్చేస్తున్నారు చెప్పేస్తున్నారు కదా అదే మా డిపార్ట్మెంట్ ఉందనుకోండి ఎవడో ఒకరిని పట్టుకొస్తాం వీడు దొంగ అంటాం ఒక్కోసారి అనవసరంగా అమాయకులు శిక్షించబడతారు నేరస్తులు ఏమో తప్పించిపోతుంటారు మీ శక్తి సామర్థ్యాలు ఉన్నాయనుకోండి మేము ఎవరినైనా పట్టి తీసుకొచ్చాం అనుకోండి నాయన వీడు దొంగ కాదురా అసలు దొంగ పలానా చోట ఉన్నాడురా అని మీ శక్తితో చెప్పారనుకోండి అమాయకులు రక్షించబడతారు కదా స్వామి నేనంతటి గొప్పవాణ్ణి కాను నాయన దానికి ఎంతో శక్తి కావాలి అంటే జ్ఞాననేత్రం తెరుచుకోవాలి జ్ఞాననేత్రం తెరుచుకున్నప్పుడే భూత భవిష్యత్ వర్తమానాల గురించి మనం చెప్పగలుగుతాం ఆ జ్ఞాననేత్రం ఎప్పుడు తెరుచుకుంటుంది ఎలా తెరుచుకుంటుంది స్వామి ఒక్క తపో శక్తి వల్ల అది ఎలా సాధ్యమవుతుంది స్వామి ముందు అవలంబించవలసింది బ్రహ్మచర్యం ఆ తదుపరి ఏకాగ్రతతో తపశ్శక్తిని పెంచుకోవాలి ఆ తదుపరి జ్ఞాననేత్రం దానంతకదే తెరుచుకుంటుంది నాయన సర్వమంగళాని భవంతు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ నాకేం తెలియదండి నన్ను అన్యాయంగా ఇక్కడికి తీసుకొచ్చారండి నేనే పాపం ఎరగను సార్ నన్ను నమ్మించి ఆ ఇంటికి తీసుకెళ్లారు నన్ను వదిలేయండి లేకపోతే చచ్చిపోతాను లేచి చాలా వింటానే ఉంటాం లోపల నీకు ఆడపిల్లలు ఉండే ఉంటారు వాళ్ళకే ఇలాంటి స్థితి వస్తే స్వామి ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి వెంకట స్వామి ఎక్కడున్నావయ్యా ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నావా స్వామి నిన్ను దీనజన బాంధవుడు అంటారే కష్టాల్లో ఉన్నవారిని కాపాడే కరుణామయుడు అంటారే ఎక్కడున్నావు స్వామి ఏంటి ఏమండి నా పేరు మీకు ఎలా తెలుసండి ఈ పేరు స్వామి వెంకటస్వామి అని పిలిచారు కదండి నా పేరు వెంకటస్వామి అండి స్వామి ఈ రూపంలో ఇక్కడున్నావా స్వామి మా నాన్న పోయినప్పటి నుంచి ఈ రూపంలో ఇక్కడే ఉన్నానండి స్వామి ఈ కళ్ళ ముందే ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా సహిస్తున్నావు ఏం చేయనండి నాకంటే పెద్దేమో ఏడుగురు కదండి ఆయనకంటే పెద్దేమో ఇన్స్పెక్టర్ గారండి మరి ఆరిద్దరు ఉండగా నేను నోరుకోకూడదు కదండి ఆరు ఇప్పుడు లేరు కదండి అందుకని ఉరుక్కనండి ఓ పక్క ప్రభుత్వం ఆడవాళ్ళకి అన్యాయం జరగకూడదు అన్యాయం జరగకూడదు అంటుంటే ఇంతింత అన్యాయం జరుగుతుంటే మాలాడి ఆడవాళ్ళు బ్రతకాలా చచ్చిపోవాలా ఏమైనా వద్దండి ఏం మాట నానండి చావనే మాట మాత్రం అనకండి పాపం మొన్న కావిడ ఇంత చచ్చిపోయిందండి నాకు న్యాయం జరగకపోతే నన్ను విడిచిపెట్టకపోతే నేను కూడా అలాగే చచ్చిపోతాను అమ్మా వద్దండి చావంటే చాలా భయం అండి అసలు చూడనండి అసలు మిమ్మల్ని మా వాళ్ళని తీసుకొచ్చి కొట్లబడేశారండి మీరేం చేశారు ఏం చేశానా నీ చట్టానికి కళ్ళు లేవు సత్యానికి నోరు లేదు
న్యాయానికి చెవులు లేవు, ధర్మానికి చేతులు. వద్దండి వద్దండి, ఏమండి మీరంత కోపడకండి. ఆరది అరిశక్తి అంటారండి, ఆరునంత కోపడితే దేశానికి అరిష్టం అండి. అసలు మీకు ఏం జరిగిందో చెప్పండి, చెప్తాను. మా ఊరు రాజమండ్రి, నేను డాన్సర్ని. అప్పుడప్పుడు క్లబ్ లో డిస్కో డాన్స్ కూడా చేస్తుండేదాన్ని. నాకు సినిమాలు చేరాలనిపించి
అందుకని ఒకడొచ్చి నువ్వు జయమాలిలా ఉంటావు నువ్వు సినిమాలో చేరితే జయమాలి పడిపోతుందన్నాడు నిజం అనుకున్నాను నీకు వేషాలు ఇప్పిస్తానని చెప్పి ఇప్పుడు మీ వాళ్ళు పట్టుకుని ఇంటికి నన్ను తీసుకొచ్చాడు నీకు డ్రెస్సులు కుట్టాలి కొలతలు కావాలన్నారు ఓ పక్క కొలతలు తీసుకుంటున్నారు ఓ పక్క పోలీసులు వచ్చారు అవునండి మరి ఎందుకు విడిచిపెట్టలేదు వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారండి రేపు కోర్టులో నిలబెడతారు పతితాని ముద్ర వేస్తారు ఆ ముద్రతో బ్రతకడం ఎలా చెప్పండి బ్రతకడం ఎలా చెప్పండి ఏడకండి ఏడకూడదండి ఏడుపు కాక నాకేం మిగిలిందండి అలా కదండి ఏమండి ఆడది ఏడిస్తే ఇంటికి అరిస్తూ ఉంటారు మీరుకు ఏడిస్తే పోలీస్ స్టేషన్ అరిస్తూ ఉండి మీరు ఏడకూడదండి ఏడకండి ఏమండి ఎవరైనా ఏడిస్తే నాకు ఏడుపు వచ్చేస్తుందండి మీరు ఏడకూడదండి నేను ఏడండి మీరు కూడా ఏడొద్దండి నేను మీరు సాయం చేస్తాను నిజండి నా శాశక్తులు సాయం చేస్తానండి ఆమె స్వామి పెట్టండి మీరు ఏడకూడదండి సార్ మా వాళ్ళు అపార్థం చేసుకుని ఒక మంచి పతివ్రతని పతిత అని చెప్పి కేసు బుక్ చేసి కొట్లో పడేశారండి పాప రాత్రంతా పిల్ల గోలగోలు సార్ అమ్మాయి నీకు తెలుసా బాగా తెలుసండి ఎప్పటి నుంచి రాత్రి నుంచి ఇలాంటి వాళ్ళని నమ్మకూడదయ్యా ఆ పిల్ల అలాంటి కాదు సార్ చాలా మంచి పతివ్రత సార్ అసలు ఆ అమ్మాయి ఏడుపు ఉంటేనే మీకు అనిపిస్తుంది సార్ సార్ ఆ అమ్మాయి సినిమాలో వేషాలు వేస్తా అని చెప్పి మోసం చేసి తీసుకొచ్చారండి సార్ సార్ మన దేశంలో ఆడపిల్లని ఇలా మోసం చేస్తే మన భారతదేశం ఏమైపోతుంది సార్ భారతదేశంలో ఇంకోసారి ఇలాంటి రికమెండేషన్ తీసుకుని ఇంటికి రాదు ఎప్పుడు రాదు ఫస్ట్ ఇది లాస్ట్ వచ్చావో నీ ఉద్యోగం కాస్త ఊడుతుంది జాగ్రత్త వెళ్ళు సార్ అప్పుడు మంచి పతివ్రస్తుంది సార్ సార్ నేను వచ్చినట్టు మీ వంటూరితో చెప్పండి సార్ వస్తాను సార్ అలాగేలే ఏమండి నేను మిమ్మల్ని విడిపిస్తానని మాట ఇచ్చానా అన్న మాట ప్రకారం విడిపించాను చూసారా మరి మనకి నేను సెలవు తీసుకుంటానండి అవును అన్నట్టు మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటారండి అది నాకు అర్థం కావడలేదు అర్థం అయ్యేదేంటండి మీ ఊరు విడిపోండి నేను పోలీసులు పట్టుకుని స్టేషన్ లో పెట్టి కోర్టులో నిలబెట్టిన తర్వాత మళ్ళీ నేను మా ఊరు వెళ్తే నాకేమైనా మర్యాద ఉంటుందా నన్ను మనిషిగా చూస్తారా ప్రపంచండి మీరు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు కదండి వాళ్ళ ఇంట్లో కొనాలండి నాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారండి మీరు తప్ప నేను తప్ప మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి ఎవరు మరి ఎలాగండి ఇప్పుడు మీరు ఆశ్రయిస్తే మీ ఆశ్రయంలో ఉండిపోతాను నేనండి మా ఇంట్లోనండి కుదరదండి నేను బ్రహ్మచారిని కదండి బ్రహ్మచారి అంటే మీరేమో ఆడ బ్రహ్మచారి నేనేమో మగ బ్రహ్మచారి అండి ఆడ బ్రహ్మచారి మగ బ్రహ్మచారి ఒకే ఇంట్లో ఉంటే బ్యాడ్ గా ఉంటుంది కదండి పీపుల్ అపార్థం చేసుకుంటారండి వద్దండి ప్లీజ్ వద్దండి సరే అయితే మీరు కుదరదంటే నేను వెళ్ళిపోతాను ఎలాగో మా ఊరికి వెళ్ళలేను ఏ చెట్టు కింద ఈ అరుగు మీదే పడుకుంటాను ఆడపిల్ల ఒంటరిగా ఉంటే అందరికీ ఎక్కువే ఎవరైనా దుర్మార్గులు నా వెంట పడతారు వద్దండి వద్దు మా కారణంగా ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరగడానికి వీలు లేదండి పీపుల్ ఏమనుకుంటే అనుకోనివ్వండి మన మనసు పవిత్రంగా ఉండాలండి అంతే కదండి రండి రండి గుడికాలు ఇదండి మన ఇల్లు సొంతమా సొంతం అంటే సొంతం కాదనుకోండి మా మేనమావది ఆయన పోతా పోతా మా నాన్న ఉండమన్నాడు మా నాన్న పోతా పోతా నన్ను ఉండమన్నాడు రండి అక్కడే అక్కడే మీ గీత అక్కడే అన్నమాట ఇది ఇది మీ గీత ఇక్కడి నుంచి అక్కడ దాకా అడ్డం కడతాను మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ దాకా అడ్డం కడతాను అంటే ఇది నా భాగం అది మీ భాగం ఏమండి నా భాగంలోకి మీరు రాకూడదు మీ భాగంలోకి మీరు రాను నాది నాదే మీది మీదే ఏమండి ఏమండి ఎందుకు చెప్తున్నా ఎందుకు చెప్తున్నానంటేనండి నా భాగంలోకి మీరు వచ్చారనుకోండి నేను దెబ్బతింటాను
మీ భాగంలోకి నేను వచ్చి అనుకోండి నేనే దెబ్బతింటాను ఎవరు ఎటుచ్చినా దెబ్బతినేది నేనే కదండి అందుకని చెప్పి మీది మీదేనండి నాకు నాదేనండి నా దాంట్లోకి మీరు రాకూడదండి మీ దాంట్లోకి నేను రానండి ఏమండి మీరు మాత్రం అదుగు అక్కడ పడుకోవాలండి ఏమండి ఒకవేళ బయటకు వెళ్ళాలనుకోండి ఇదేదైనా అట్లా వెళ్ళాలన్నమాట అండి ఈ తలుపు మీదండి ఏమండి తర్వాత అదేమో వంట కదండి అంటే మీకు కదండి నాకండి మీరు అక్కడ పెట్టుకోవాలన్నమాట పొయ్యి మీదేనండి నా పొయ్యి నాదేనండి మీ వంట మీదేనండి నా వంట నాదేనండి ఏమండి ఎందుకంటేనండి ఒకవేళ మీరు కనుక వచ్చారనుకోండి ఆ స్వామి గారు ఉన్నారు కదండి వారికి ఎదురు పడతారండి మీరు స్వామి గారికి ఎదురు పడ్డారనుకోండి వారు కోపం వస్తుందండి ఆ రావడం చూడరు కదండి చూడరండి ఆరు కోపం వచ్చిందనుకోండి నా వ్రతం దెబ్బతింటుందండి నా వ్రతం దెబ్బతిందనుకోండి నాకేమో జ్ఞాననేత్రం రాదండి జ్ఞాననేత్రం రాలేదనుకోండి అమాయకు సాయం చేయండి అమాయకు సాయం చేయలేదనుకోండి యథోగతికి ఎందుకండి బతుకు ఏమండి అని చేత మీరు మీదేనండి అది నాదేనండి నా దాంట్లోకి మీరు రాకూడదని మీ దాంట్లోకి నేను రండి ఏమండి మీరు వర్క్ చేసుకోండి చేసుకోండి నాలుగింటికి పెట్టుకోండి అక్కడ ఏలండి అటండి అలాగే ఈ లోగా కట్టేస్తానండి అర్థం మామగారు ఏం బాబు వస్తలేదా ఇప్పుడే బజార్ వెళ్ళిందయ్యా వస్తే బీచ్ కి రమ్మని చెప్పు ఏం లేదు కాలేజీకి సంబంధించిన విషయాలు కొన్ని మాట్లాడాలి అలాగే బాబు వస్తానండి అలాగే ఎవరమ్మా కుర్రాడు మా ఉషతో పాటు చదువుకుంటున్నాడు మంచి స్నేహితులు వాళ్ళిద్దరు స్నేహితులు అంటే ఏం స్నేహితులు ఏం స్నేహాలు ఉంటాయి వాళ్ళిద్దరు కలిసి చదువుకుంటున్నారు ఇదిగో ఉషా బాబు వచ్చాడు నీతో ఏవో కాలేజీ విషయాలు మాట్లాడాలంట బీచ్ దగ్గర ఉంటాను రమ్మన్నాడు ఇప్పుడే ఇటు వెళ్ళాడు మామగారు మామగారు ఏం బాబు ఉష వచ్చిందా నీకోసం వచ్చిందే కనపడలా నేను ఇలా వచ్చాను అలాగేమైనా వెళ్ళిందేమో వస్తానండి సార్ సార్ నేను ఇటు నుంచి ఒక అమ్మాయి కనిపించడం లేదు సార్ అమ్మాయి కనిపిస్తలేదా ఆ అమ్మాయి పేరు ఉషాని బీచ్ దగ్గర ఉంటుంది సార్ ఎవరా అమ్మాయి ఒక స్టూడెంట్ సార్ ఆ అమ్మాయికి నీకు సంబంధం జస్ట్ ఫ్రెండ్ జస్ట్ ఫ్రెండ్ అయితే నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నావయ్యా ఆ అమ్మాయికి ఎవరు లేరా ఒక ముసలా ఉంది సార్ ఆమెకి ఏం తెలియదు సార్ అంటే ఈ అమ్మాయి కనిపించట్లేదని తెలియదా నీకు ఆ అమ్మాయికి ఉన్న ఫ్రెండ్షిప్ తెలియదా ఆ అమ్మాయి కనిపించట్లేదని ఆ ముసలాంకి తెలిస్తే చాలా కంగారు పడిపోతుంది సార్ ఓహో ఆ అమ్మాయి కనిపించట్లేదని నీకెలా తెలుసు వివరాలన్నీ కంప్లైంట్ లో రాశాను సార్ దయచేసి ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి సార్ ఆ అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను సార్ ఆ ముసలావిడే బ్రతకలేదు సార్ ఆ ముసలావిడ ఎలాగూ బ్రతకలేదు నీకేమే నువ్వెందుకు బ్రతకలేవు నేను ఆ అమ్మాయిని ప్రేమించాను సార్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సార్ తప్పకుండా ప్రయత్నిస్తా నువ్వెళ్ళు ఉషా అమ్మా ఉషా బాబు ఉషాని నా మనవరాలు నీకు కనపడిందా బాబు నాకు కనిపించలేదమ్మా అమ్మా ఉషా ఉషా సరే ఎంకర్ సా ఏం బాబా ఏమిట్రా ముసలోళ్ళేగా నడక కాదండి బలెవరండి మీది ముసలి నడక అండి నాదే ముసలి నడక నే స్పీడేనండి రేయ్ నా నడక పరుగు లేకుంటాదని 142 టైం చెప్పింది ఎవరండి మా ఆవిడ మీ నడక పరుగు లేకుంటుంది బాబు నా నడక పరుగు లేక ఉంటదండి ఏంటి నీ నడక పరుగు లేకుండా రెడీ రెడీ అండి రెడీయా Yeah.
పిక్చర్ చూడండి అప్పుడు తీర్చు అక్కడ ఆడుకున్నా ఇక్కడండి అక్కడ చూసాను ఆ పిల్లదండి ఆడుకున్నా దడుకున్నారా టోపి తీసుకో లేదయ్యా అబ్బబ్బబ్బా కేసే జ్వరం ఏమీ లేదు అవన్నీ అక్కర్లేదయ్యా నీకు అసలు జ్వరం లేదు సార్ మీకు తెలియడం లేదు లేదయ్యా సార్ మీకు తెలియటం లేదు ఉందండి అయితే ఇంజక్షన్ చేయమంటావా అవుతుంది మరి మాత్రలు తీసుకెళ్ళు ఇంకేమైనా కావాలా తీసుకో ఏ గొడవ లేకుండా మంచి చోటు పెట్టావు మాకు అమ్మా అందుకని ఇల్లు పెట్టుకున్నావన్నమాట ఇంట్లో పట్టుకున్నా కేసు కేసే ఉండదు మాకు కూడా సుఖమేలే ఎక్కడికి వస్తున్నారంటే వెంకట సుమంతో పని ఉండి వస్తున్నారని చెప్పొచ్చు అన్నట్టు ఇక్కడికి రావడానికి టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా ఎవరు నమస్కారం నమస్కారం ఎవరు నమస్కారం అండి ఎప్పుడొచ్చారండి నువ్వు అలా బయటికి వెళ్ళగానే నేను ఇలా లోపలికి వచ్చాను అంతా బాగున్నారండి బాగున్నారు బాగున్నారు అంటేనండి ఆడపిల్ల కదండి ఒంటరిగా బయట ఉంటే ఇబ్బంది కదండి అందుకని చెప్పి ఇంట్లో తీసుకొచ్చి పెట్టానండి అంటే వారు అడిగిన తర్వాత తీసుకొచ్చి ఇంట్లో పెట్టానండి నా అంతటే పెట్టుకోలేదండి చెప్పింది చెప్పింది చెప్పారు కదండి చెప్పింది చెప్పింది కావండి మా వాళ్ళు అండి అపార్థం చేసుకుని జైల్లో పెట్టారండి చెప్పింది చెప్పింది మేస్టేట్ గారు కాపాడారండి చెప్పింది చెప్పింది చెప్పారు కదండి చెప్పింది తారు అమ్మాయి గారు తీసుకెళ్ళడానికి వచ్చారండి వద్దు ఇక్కడే ఉన్నా ఎక్కడికి వస్తే చాలా కష్టం మళ్ళీ కోట్లు గిట్లు అంటుంటారు అప్పుడప్పుడు నేనే వచ్చి చూసిపోతూ ఉంటాను వస్తా ఎలా తారు ఫోన్ చేశారండి నా భోజనం అయిపోయింది భోజనం అయిపోయిందండి అప్పుడేనండి అయ్యి బాబు 10 గంటలకి తారు ఫోన్ చేస్తారండి ప్రొద్దుటే ఫోన్ చేయటం నాకు అలవాటు నుండి రాత్రి కూడా ఫోన్ చేశారండి ఒంటి కూడా భోజనం నాకు అలవాటు వస్తా ఏమే తాను ఎప్పుడొచ్చా ఇంట్లోనే దిగాలండి ఇంకెక్కడ దిక్కకూడదండి తమ సొంత ఇల్లు లాంటిదండి ఎట్లా ఫోన్ చేయడానికి ఇల్లేదండి మంచి ఊర్లో ఉన్నారండి అవునండి వారిని మేము అపార్థం చేసుకోలేదు కదండి అంటే మీరు ఒంటరిగా ఉన్నారు నేను ఒంటరిగా ఉన్నాను ఇద్దరు ఒంటరిగా ఇంట్లో ఉన్నాం కదండి వారితో చెప్పారు కదా నేను ఆంజనేయ భక్తుని బ్రహ్మచారిని చెప్పి ఏమండి నాకు జ్వరం వచ్చిందండి డాక్టర్ గారు చెప్పారండి మందు వేసుకుని పడుకోమని చెప్పి అయ్యి బాబోయ్ జ్వరం వచ్చినప్పుడు భోజనం చేస్తే డబల్ అయిపోతే చేయకూడదండి కాపీ పడుకుంటానండి నేను కాసుకుంటానండి తన దగ్గర పనుంటే బయటికి వెళ్ళింటే వెళ్ళండి వద్దండి వంటకి వెళ్ళొద్దండి మీరు ఉండండి ఇక్కడే ఉండండి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివేకాయం ప్రకీర్తివాయుం భజయవాయుపుత్రం భజయవాగత్రం భజయపుత్రం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివేకాయం ప్రకీర్తివాయుం భజయవాయుపుత్రం భజయవాగత్రం భజయపుత్రం పెట్టుకొని కర్రలాఠి పట్టుకొని కాకి డ్రెస్సులో వస్తుంటే కాకిలం చపత్తి కుడతా వెంకటసాని నిన్ను నేను విడవలేను ఇప్పుడు కాదు ఇంకా సాన్ని నేను వదలలేను నా
నాకు వెనక తెలియదు ముందు తెలియదు వెనక ముందు ఎవరో 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 తెలియదు నన్ను తల్లా నా జోలికి రాకు మళ్ళా ఆడది సహిందుంటే మనసు పట్టి రమ్మంటే మనసు మసి మొబ్బులు విసిరి మోసంలో పరిపిస్తుంటే నాకు జ్వరం వస్తుంది ఆడది సహిందుంటే మనసు పట్టి రమ్మంటే మనసు మసి మొబ్బులు విసిరి మోసంలో పరిపిస్తుంటే ఒక వాడిది కాదాయే మనసు ముక్కుతావేంది ఎంకట స్వామి మొదలలేను నా ముందు నువ్వున్నావు నీ ముందు నేనున్నాను వెనక ముందు ఇద్దరే 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 ఉన్నాం వదరవే వదరవే కనగూర గంప ఎవరైనా చూస్తే ముడిగేరు నా కొంప తాళి కట్టిన వాడు లేడు తాత తండ్రి ఎంత లేడు అడిగే వాడు రాడు అడ్డమొచ్చే వాడు లేడు అయితే నేనేం చేయాలి మరి తాళి కట్టిన వాడు లేడు ఉషానే అమ్మాయి కనిపించడం లేదని మీ కంప్లైంట్ ఇచ్చాను అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా ప్రయత్నం చేశాం ఎక్కడా కనిపించలేదు లేదు సార్ మీరేం ప్రయత్నం చేయలేదు ఏయ్ ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా తెలుసు సార్ మీరు నిజంగా ప్రయత్నం చేస్తుంటే ఈ పాటికి ఆ ముసలావిడింటికి వచ్చి ఉండేవారు ఆ అమ్మాయి తాలూకు వివరాలు తెలుసుకునేవారు మీరింతవరకు ఆ ముసలావిడింటికి రాలేదు ఆ అమ్మాయి తాలూకు వివరాలు తెలుసుకోలేదు అంటే ఈ కేసు గురించి మీరేమీ పట్టించుకోవటం లేదు ఆ అమ్మాయి కనిపించకపోవటానికి మీరు పట్టించుకోకపోవటానికి ఏదో సంబంధం ఉందని మీరేదో లాలూచి పడుతున్నారని నేను అర్థం చేసుకుంటున్నాను ఏయ్ మైండ్ యువర్ టంగ్ అలాగే ప్రస్తుతం నేను దెబ్బతిన్నవాణ్ణి ఆమెకైనా కనిపించకపోతే నేను దేనికైనా తెగిస్తాను రంగంలోకి మీరు దిక్కపోతే నేను దిగుతాను తెలియదు బాబు పోనీ ఆ అమ్మాయికి స్నేహితులు ఎవరైనా ఉన్నారా లేరు ఏయ్ సన్నగా పడుకో కుర్రాడు అవును బాబు ఆ కుర్రాడే ఏమన్నా చేసి ఉంటాడని నీకు అనుమానం రాలేదా అదేంటి బాబు అసలే ఆ కుర్రాడు బెంబేలు ఎత్తిపోయి ఉన్నాడు పాపం ఆ కుర్రాడి కదంటే చచ్చేటంత ప్రాణం దానికి కూడా ఆ కుర్రాడంటే చచ్చేటంత ప్రాణమే అలాంటప్పుడు ఆ అబ్బాయి మీద ఎలా అనుమానం వస్తుంది బాబు మన తిరుపతిలో ఏం జరిగిందో తెలుసా ఒక అమ్మాయి అబ్బాయి వచ్చారు గుడికి వెళ్ళారు స్వామి కళ్యాణం చేయించారు ఒక లడ్డు తీసుకొచ్చి అమ్మాయికి ఇచ్చాడు ఆ అమ్మాయి తింది పడిపోయింది చచ్చిపోయింది ఎందుకో తెలుసా ఆ అమ్మాయి కడుపు పెళ్లి చేసుకోమంది సరే చేసుకుంటానని చెప్పి తిరుపతి తీసుకొచ్చి ఆ మిఠాయిలో విషం పెట్టేసి ఇచ్చి చంపేశాడు అలాగే ఈ కుర్రాడు కూడా ఏదో చేసేసి ఏమి ఎలాంటి మీ అమ్మాయి కనపడటం లేదని మీతో నాటకం అంటున్నట్టుగా మీరు ఎందుకు అనుకోకూడదు నిజమేనమ్మా అలాంటివి చాలా జరుగుతున్నాయి ముందు మా ఊళ్ళో కూడా అలాగే జరిగింది తెల్లారు లేదు చూసేసరికి ఒక అమ్మాయి శవం బావిలో తేలుతూ ఉంది బావి గడ్డ మీద ఒక అబ్బాయి ఏడుస్తూ కూర్చున్నాడు తీరా విచారం చూస్తే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చంపేసి బావిలో పడేసి ఏమి ఎలాంటి నాటకం ఆడుతున్నాడు
కుర్రాడు నిజంగా బాధపడుతుంటే ఆ పిల్ల కనిపించడం లేదని మా దగ్గరికి వచ్చే రిపోర్ట్ ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వలేదు? తెలీదు బాబు. అందుకే మేము ఈ కేసు దర్యాప్తు చేస్తున్నాం. నువ్వు ఆ కుర్రాడి మీద కంప్లైంట్ రాసివ్వాలి. నేను ఆ కుర్రాడి మీద అనుమానం ఉన్నట్లు నువ్వు రిపోర్ట్ మాకు ఇస్తే మీ మనవరాలు ఎక్కడుందో మేము వెతుకుతాం. నాకు రాయడం చేత కాదు బాబు. ఆశిస్తే కదమ్మా వాడు అసలు బయటపడుతుంది. उषागार कीरे का बाबा कंप्लेंट इच्छर मल्ली मेरे दाचार बाबा अदा बाबा नपार्थम विषय तेजे हेल्प अदा बाबा इक नी के मल्ली चल सस्पेंड गेट आउट కృష్ణమూర్తి కాదు ఏ మూర్తి అయినా ఇక్కడికి రావడానికి వీలేదు. ఏమో ఆయన చూస్తుంటే దేవుని చూస్తున్నట్టుంది. ఈ ఇల్లు దేవాలయం ఎంతో అమాయకంగా నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఆయన మోసం చేస్తున్నాను. ఇంతకంటే పాపం ఈ లోకంలో ఏమీ ఉండదు. నిజంగా నేను పాపంతో చేస్తే ఆయన ఇంట్లో ఉండి ఆయన్ని మోసం చేయడమే. అందుకే ఈ పాపం నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నాను. చింతామణికి జ్ఞానోదయం అయినట్టే నీకు ఆయన ఇస్తున్నారు. ఆయన ఎవరు మీరైతే మాయమని చెప్పండి. ఎవరండి? మా మావయ్య. నిన్న మావయ్య వచ్చారు? నిన్న వచ్చింది కాకినాడ మావయ్య. నేను బెజవాడ మావయ్యనండి. అలాగండి. ఎప్పుడు వచ్చారండి? మధ్యాహ్నం. ఆ తగర బాగున్నారు కదండి. ఏమండి భోజనం చేశారండి? ఇప్పుడేం భోజనం అండి? భోజనం టైమే కదండి ఇది. నేను భోంచానండి. డాక్టర్ గారు నన్ను భోంచేయద్దన్నారు. నాకు డయాబెటీస్. ఏబిటీస్? డయాబెటీస్ అండి. అంటే డయాబెటీస్ అంటే షుగర్ కంప్లైంట్ అని అర్థం. ఇలాంటి కంప్లైంట్ మాకు చేసిన ఇప్పుడు రాదండి. అవునండి. మీకు వెనకముందు ఎవరో లేరన్నారు. రోజుకి ఒక్కొక్కరు 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 వచ్చేస్తున్నారు. మీకు చాలా హెవీ పబ్లిక్ అండి. చెరువు నిండా నీళ్ళుంటే కప్పలు వచ్చి చేరతాయి. తర్వాత మీ ఎండ దొరికింది. అది తెలుసుకుని ఒక్కొక్కరు మావయ్య మావయ్య అని వస్తున్నారు. రేపటి నుంచి ఎవరిని రానివ్వకూడదు అనుకుంటున్నాను. వద్దండి, వాళ్ళంతా నన్ను అపార్థం చేసుకుంటారు. పర్వాలేదు, ఇక నుంచి ఇంటికి ఎవరు రావడానికి వీలేదు. సర్లేదు, మీకు సంబంధించింది. అవును, మీరు ఫోన్ చేశారండి. నేను చేయలేదండి, ఆకాస్తుంది. వడ్డించమంటారా? అమ్మో వద్దండి, మీ మీదే నాది రాదేనండి. నా వాటి నేను చేసుకుంటానండి. మీరు ముందు అమ్మాయితో Hi, red and white. Hello, miss. You want help me? No. You have to help us. Miss, I am a kavali. ఏంటి? ఏం లేదు, నీకు సిగరెట్ కాల్పిస్తాను అన్నాను. నీ వల్ల కాదు అన్నాడు. కల్పిస్తే ఏం ఇస్తానన్నాను? ఒక రాయల్ సీల్డ్ బాటిల్ ఇస్తానన్నాడు. రాయల్ సీల్డ్ బాటిల్ అంటే తెలుసా? తెలియదు అనుకుంటాను. మంత్రిలో ముఖ్యమంత్రి అలాగో, మంత్రిలో రాయల్ సీల్డ్ అలాగా. అందుకని సింపుల్ గా నేను ఒక్కటో సిగరెట్ పెడతాను, లైట్ చేస్తాను, ఒక్కదమ్మ వెళ్ళిపోతే. యూ స్టూపిడ్. స్టూపిడ్ అను, రాస్కల్ అను, ఇడియట్ అను. ఐ వాంట్ మైండ్ ఇట్. ఐ వాంట్ రాయల్ సెల్యూట్. అందుకు నువ్వు తప్పనిసరిగా సిగరెట్ కాల్చాలి. చూడు, చెప్పి ఏమిటిది? ఏమీ లేదు. నేను నా ఫ్రెండ్ చిన్న బెట్ వేసుకు, నిన్ను లాగి లెంపకాయ కొట్టాలని, అలా కొడితే నువ్వు కింద పడాలని, పడితే నాకు రాయల్ సెల్యూట్ ఇస్తానన్నా. రాయల్ సెల్యూట్ అంటే నీకు తెలుసా? తెలియదు అనుకుంటా. మంత్రుల్లో ముఖ్యమంత్రి ఎలాగో, మందులో రాయల్ సెల్యూట్. ఆ
I want the trial. You rascal! Rascal and idiot and stupid. I want the trial solution. Hey, Mr. Ha! మీరెవరో నాకు అనవసరం, నేనెవరో తెలుసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఈ ఊరి విషయాలు తెలుసుకోవాలంటే యూనిఫామ్ లో వస్తే లాభం లేదని ఇలా వచ్చా. వీళ్ళిద్దరిని స్టేషన్ తీసుకురా. వెళ్ళాం. ఈ బైక్ కూడా స్టేషన్ తీసుకురా. సార్ సార్, కొత్త సీఏ గారు వస్తున్నారు సార్. సీఏ గారు వస్తున్నారా? అవును సార్. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ చలపతి స్టేషన్ ఎస్ఐ. Glad to see. I am Adjunctable Pankal sir, 30 years service. చూడండి, వెనక ఇద్దరు కుర్రాళ్ళు జీప్ లో వస్తున్నారు. వాళ్ళ మీద చార్జ్ షీట్ తయారు చేసి లాక్ లో పెట్టండి. అలాగే సార్. వేళ తీసుకొచ్చేసా సార్? కొత్తగా వచ్చాడు కదా, మేము ఎవరో తెలియదు అనుకుంటాను. ఆయనతో చెప్పుకోలేకపోయారంటే వాడెవడికో చెప్పుకోవాల్సిన కర్మ మాకేమిటండి? ఆ చెప్పిదేదో మా డాడీ చెప్తాడు. పానకాలు ఒకసారి ఫోన్ చేయి. మీరు గుడిలింగాల భానుమూర్తి గారండి, వారు శివలింగాల రామూర్తి గారండి, వీరు మాజీ ఎమ్మెల్యే గారండి, వారు మాజీ చైర్మన్ గారండి. అవడానికి ఇద్దరు మాజీలు అయినప్పటికీ కూడా వీరు ఈ ఊరికి రాజులండి. వీరు చెయ్యి ఇలా తిరిగిందనుకోండి, ఊరంతా అటు తిరుగుద్దండి. వీరు ఇటు తిరిగారనుకోండి, ఊరంతా ఇటు ఒరిగిపోతుంది. అలాగా ఒక్కసారి లేచి నిలబడతారా? ఏమిటండి, ఏమిటి ఇదంతా? ఏమిటండి అంటారు ఏమిటండి? ఇంతవరకు ఈ ఊళ్ళో మా కొడుకుల్ని అరెస్ట్ చేసే మగాడు కనిపించలేదంటే నమ్మండి, ఆ మగాడు మీరే. ఏమిటి, ఇప్పుడు నేను అరెస్ట్ చేసింది మీ అబ్బాయిలా? అవునండి, పెద్దవాళ్ళ అబ్బాయిలని వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు వదిలిపెట్టేస్తారు. అయినా వాళ్ళని మీరు ధైర్యంగా అరెస్ట్ చేశారు. మీ ధైర్యాన్ని హ్యాట్స్ ఆఫ్. అందుకే ఈ దండ. సారీ అండి, ఎక్స్ట్రీమ్లీ సారీ. వాళ్ళు మీ అబ్బాయిలని తెలియదు, తెలిస్తే అరెస్ట్ చేసి ఉండేవాని కాదు. అలాగా బావా, నేను చెప్పానా నువ్వు అపార్థం చేసుకున్నావయ్యా? మన ఎవరో తెలియదు, తెలియక అరెస్ట్ చేశారు. నిజంగానా? అదేమిటండి, ఊరికి మీరు పెద్దవాళ్ళు అయినప్పుడు మీ అబ్బాయిలు కూడా పెద్దవాళ్ళే కదా. పెద్దవాళ్ళని తీసుకొచ్చి లాకపోయినప్పుడు ఇచ్చి స్టేషన్ చేయ మర్యాద చెప్పండి. పైగా మా ఒటి వాళ్ళ ఊళ్ళో బతకాలి కదా. ఇదిగో వెళ్ళని వాళ్ళని రిలీజ్ చేయి. అలాగే. ఇదిగో ఇదిగో నీ పేరేమిటో. పానకాలు సార్. ఇదిగో పానకాలు సార్. నువ్వు పానకం రావటానికి తప్ప దేనికి పనికిరావయ్యా? ఏమండి, అసలు నీకు బుద్ధి ఉందా? ఏమండి, ఇందాక వాళ్ళని తీసుకొచ్చి లాకపోలో పెట్టమన్నప్పుడు ఇతను మాజీ ఎమ్మెల్యే గారు అబ్బాయి, ఇతను మాజీ చైర్మన్ గారు అబ్బాయి అని చెప్పాలి కదా. ఇతను చెప్పలేదా? చెబితే ఎందుకు లోపల పెడతామండి? వీళ్ళు మీ ఊళ్ళో వాళ్ళు, మీకు కావాల్సిన వాళ్ళు, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మీకు అండగా ఉండేవాళ్ళు. మామూలండి కాదండి. ప్లీజ్ ఉండండి. ఇదిగా ఇలాంటి ఏమైనా ఉంటే ముందు నాతో చెప్పు, వెళ్ళి విడుదల చేయి. చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరిద్దరు ఒక కాగితం మీద సంతకం పెట్టారు. ఇద్దరిని బెయిలిచ్చి తీసుకెళ్ళినట్టు. బెయిలా సార్? కేసు ఇంకా రిజిస్టర్ చేయలేదండి. రిజిస్టర్ చేయలేదయ్యా, కానీ అక్కడ ఉన్న జనం రిజిస్టర్ చేశారు వాళ్ళ కోసం. పర్వాలేదు లేండి, ఉన్నది మన నలుగురేగా, సంతకం పెట్టి వెళ్ళండి. నువ్వు రెడీ చేయి. ఓకే సార్. పోతే చూడండి, ఈ ఊళ్ళోకి ఏ సిఐ కొత్తగా వచ్చినా వచ్చిన రోజు రాత్రి మా ఇంట్లో భోజనం చేయడం ఆచారం. ఆ ఆచారాన్ని తమరు కూడా పాటించాను. ఒక్క వచ్చిన రోజు మాత్రమేనా? ప్రతి ఆదివారం కలుసుకుందామండి. అబ్బా, నీ అడ్రస్ పట్టుకోవడానికి నా ప్రాణాలు పోయినాయి. ఇదిగో కస్టమర్ గారు చెప్పబట్టి రాగలిగాను. సరే పద 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 పద. కొత్తగా సీఏ గారు వచ్చారు, మేము డిన్నర్ ఇస్తున్నాం, నువ్వు డాన్స్ చేద్దు గాని. ఏంటి మానేసావు? అన్నదండం మానేసావా, నిద్రడం మానేసావా, తలుదుకోవడం మానేసావా, పువ్వులు పెట్టుకోవడం మానేసావా? ఇవన్నీ మానేయినప్పుడు పుట్టుకతో ఇచ్చిన విద్య అదెందుకు మానేస్తావు? పద 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 పద. ఏయ్, ఎవరిని చూసుకున్నా నీకు స్ట్రాంగ్? ఏయ్, ఆ వెంకట సంకాన్ని చూసుకున్నా? ఆడెవడు, నువ్వేవుతావి. అసలు ఇల్లు ఎవరిది? వాడింట్లో ఉండవలసిన పనే వచ్చింది. ఏయ్ ఇదిగా, అసలు వాడు పెళ్లి కాని బ్రహ్మచారి. వాడిని ఎందుకున్నావు, దేనికున్నావు, ఏ అవసరం నిమిత్తం ఉన్నావు, ఏం చేద్దామని ఉన్నావు? నీ మీద కేసు పెట్టి బొక్కలో పెట్టి చేస్తాను నిన్ను. ఏయ్ నాడు నాడు. Yeah.
చూస్తుంటే రోజు రోజుకి అదేమి జరిగేటట్టు కనపడటం లేదండి. ఆ మంచి మా వెంకటేశ్వరరావుతోటే పోయినట్టుందండి. అందుకని చెప్పి రిజైన్ చేస్తున్నానండి. రిజైన్ చేసి ఏం చేస్తావు? రిక్షా లాగుతానండి. పిచ్చివాడ, లోకంలో అందరూ మంచివాళ్లే ఉంటారు. ఈ సంస్థలోనే కాదు, ఏ సంస్థలోనైనా చెడుదారిని పోయే వాళ్ళు ఉండకుండా ఉంటారు. అలా పోయే వాళ్ళను పట్టుకోవాలన్నా, వాళ్ళను మన దారికి తీసుకురావాలన్నా, తాగే వాళ్లతో తాగి, తిరిగే వాళ్లతో తిరిగి, నాటకం ఆడే వాళ్లతో నాటకం ఆడి, వాళ్ల దారిలో మనం వెళ్లి మన దారికి వాళ్ళని తీసుకురావాలి. అప్పుడే పట్టుబడతారు. నిన్న నేను వాళ్లతో కలిసిపోయాననే గానీ బాధ చూడు. నీ వెంకటేశ్వరరావు బాబాయ్ మంచి వాళ్లతో నిజం చెప్పించలేకపోయింది, కానీ నేను వాళ్లతో నిజం చెప్పించాను. అది రికార్డ్ చేశాను, కేసు రిజిస్టర్ చేశాను, బై ఆఫీసర్స్ తెలియజేశాను. సార్, నిజంగా సార్? ఎస్, ఇప్పుడు చెప్పు.
రిజైన్ చేస్తావా? చూడు, డిపార్ట్మెంట్ లో ఒకరో ఇద్దరో చెడ్డవాళ్ళైనంత మాత్రాన డిపార్ట్మెంట్ చెడ్డది కాదు. ఊళ్ళో ఒకరో ఇద్దరో వ్యక్తులు చెడ్డవాళ్ళైనంత మాత్రాన ఊరు చెడ్డది కాదు. అండర్స్టాండ్? అమ్మా ఉషా, ఉషా బాబు, బాబు బాబు, నా మనోరాలు కనిపించిందా? అది ఇంటికి కూడా రాలేదు బాబు. బాబు మీరందరూ ఎంతమంది ఉన్నారు కదా, ఒక్కరోజు మీ పనులన్నీ కట్టేసుకున్న మనోరాల కోసం ఎదిగితే ఈ పాటికి అది కనిపించేది కాదు. అయ్యా అయ్యా, మీకు దండం పెడతాను, ఒక్కరోజు మీ పనులన్నీ ఆపుకుని నా మనోరాల్ని ఎతికి పెట్టండి అయ్యా. ఇచ్చిమండ, నా కన్నం పెట్టుగాని అది తెలియదు కాదు, పెట్టడానికి అది లేదు, నేను ఏమి తినలేదు. నేను తిరిగిపోతే అది ఎట్ట తింటుందయ్యా? మా బాబు నా మనవరాలు ఎతికి పెట్టండి అయ్యా. నీ మనవరాలకి ఏమైందమ్మా? నీకు తెలియదా బాబు, నా మనవరాలు కనిపించటల్లా. అవును సార్, పాప అదో పెద్ద కథ సార్. ఆవిడ గారి మనవరాలు కనిపించట్లేదండి, నెల రోజుల నుంచి ముసరాడు గారు తిరుగుతున్నారండి. ఈ సంగతి ఏమో ఇన్స్పెక్టర్ గారు ఏమంటలేదండి, ఏటి గారు ఏమంటలేదండి, ఎవరు ఏమనుకోవట్లేదండి. మరి మీరేమనుకుంటున్నారు? ఒక్కోసారేమో పాపం చచ్చిపోయేట్టుగా అనిపిస్తుంది, ఒక్కోసారేమో చచ్చే చచ్చిపోయి ఉండదు, పాపం ఎక్కడో బతికే ఉంటుంది అనిపిస్తుంది, ఒక్కోసారేమో ఎవరినో కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారేమో అనిపిస్తుంది, ఒక్కోసారేమో అలా కాదు, పాప ఆ పిల్ల దారి తెలియక ఎక్కడో తప్పిపోయిందేమో అనిపిస్తుంది, ఒక్కోసారి అనిపిస్తుంది పాప ఆ పిల్ల ఎవరికి తెలియకుండా ఎక్కడ నిద్రపోతుందేమో అనిపిస్తుంది. నేనోసారి తీర్థానికి అలాగే నిద్రపోయానండి. ఒక్కోసారి అనిపిస్తుంది ఎవరన్నా ఆ పిల్లను దుబాయ్గానే ఎత్తుకుపోయారా అనిపిస్తుంది, ఒక్కోసారేమో చచ్చిపోయింది అనిపిస్తుంది, ఒక్కోసారేమో ఎక్కడో బతుకుంది అనిపిస్తుంది. ఏం సార్ ఏ రేట్ అండి? దాని రేట్? అదే రేట్ అండి. అదే చిలకమ్మ రేట్. ఏంటి ఎవరనుకుంటున్నారా? ఫ్యామిలీ అండి బాబు. నాకు తెలుసులేవు, రేటు పెంచడానికి ఇదో టెక్నిక్ ఫ్యామిలీ అని. రే నా లెక్కల్లో ఫ్యామిలీ అయితే మనమే ఇవ్వక్కర్లేదు, మనమే ఎదురు తీసుకోవచ్చు. ఏమట్లండి పెద్దండి పెట్లు చదువుకున్నాండి, అమ్మ అక్క ఉండాలండి, మీరు మాట్లాడకూడదండి. అసలు పవిత్ర భారత్ ఆత్మే వెదవ ఉపన్యాసం. బుకింగ్ అయిపోయిన తర్వాత ప్రతి వాడు చెప్పే మాట్లేదు, వాటి బుకింగ్ అయిపోయి ఖాళీ లేకపోతే రేపు ట్రై చేయండి. నేను పెద్దగా చెప్పాల్సి వస్తుంది సంగతి. ఓ అదే సంగతి, పెద్దయ్య గారి కేసు అనమాట. ఇదిగో నా కోపం తెప్పిస్తున్నారు మీరు. ఏడిసే లేవాయి, లోకల్కి డాక్టర్లకి కోపం వస్తే వ్యాపారం చెడిపోద్ది. ఇక నా కోపం వచ్చేస్తుందండి, నా కోపం వచ్చిందండి మరి నా సంగతి. అన్నారాండి సార్. రండి, ఇందుకే నైటే రాకూడదు అండి, ఎదురు యూజం మారుతుంటారు పదం. చూసారా వాళ్ళు చూసి భయపడి డబ్బిస్తున్నారు. మీరు అందేవాడు సార్? అవునండి, పాడో ఉందా వీడియో దాయిస్తున్నారు సార్. ఇటు ఇటు చూసారే, వాడు చెప్పగానే నోరు మూసుకు వెళ్ళిపోతున్నారు. ఇంతమంది ఉంటుంది, లేకపోతే ఎందుకంత రప్పిస్తారు? అంతున్నాడరా రావణా. గురుగారు చిన్న డౌట్ అండి, మీరే అపార్థం చేసుకోవద్దండి. వాళ్ళు మీకు 200 ఇచ్చారు ఎందుకండి? అది కాదండి, మీరు వెళ్ళిపోగానే నోరు మూసుకు వెళ్ళిపోయారు ఎందుకనండి? ఏమిటండి రహస్యం? ఏమన్నాడండి రహస్యం? 200 భయపడిచ్చారు. అవును సార్. రహస్యం అన్నాడు? అవునండి. ఏమిటా రహస్యం? ఏదడినా సరే రహస్యం అని చెప్తున్నాడండి. నిజంగా నాకు చాలా కోపం వచ్చిందండి, చంపేద్దాం వచ్చిందండి, కానీ మరి ఆ పని చేయకూడదు కదండి. ఏమండి, వాడిని పట్టుకుంటే కొన్ని రహస్యాలు బయటపడొచ్చని ఒక అనుమానంగా ఉందండి. మీరు కొంచెం స్ట్రాంగ్గా అడగండి, గట్టిగా పద.
ఎక్కడిది ఇది ఎక్కడిది ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పు వాళ్ళు ఇచ్చారండి ఎవరు వాళ్ళు చెప్పు బాలమూర్తి గారు అబ్బాయిలు రామూర్తి గారు అబ్బాయిలు ఇచ్చారు బాబు నువ్వు అడిగినప్పుడల్లా అంత పెద్ద డబ్బు ఎందుకు ఇస్తున్నారు చెప్పు నాకు భయపడు బాబు ఎందుకు భయపడుతున్నారు చెప్పు చెప్తాను చెప్తాను బాబు నేను ఎప్పుడు బీచ్ లో తిరుగుతుంటానండి ఆరు బీచ్ కి తాగాను కూర్చుంటారండి ఓరో సాయంకాలం అయ్యా అర్థమయ్యేటా కుర్రాళ్ళతో వాదించు మేము వింటా వాళ్ళని అరెస్ట్ చేస్తాం పద పద నువ్వు లోపలికి వెళ్ళు మేము ఇక్కడే ఉంటాం వాళ్ళతో గొడవ పెట్టుకో వినిపించేట్టు వాళ్ళతో మాట్లాడు వెళ్ళు
ఎలా వచ్చారు? ఓ దొంగ పరిగెత్తుకుని ఆ లోపలికి వచ్చాడు. అనుమానం మీద అతని కోసం మేము వచ్చాం. ఇలాగా ఎవరు రాలేదు? వచ్చేయండి, నేను చూశాను. వస్తే బయటకు వెళ్ళిపోయి ఉంటాడు. లేదండి, నేను బయటే ఉన్నాను. లోపల ఉన్నాడేమో, రండి చూద్దాం. రండి. ఏడండి, వచ్చాడు వచ్చాడన్నారు. ఎక్కడున్నాడు? వస్తే ఏమైపోతాడయ్యా? రేపు అరస్తలు పోను. ఏంటన్నా? ఏముంది, ఎవడో దొంగ ఇంట్లోకి వచ్చాట. ఎంత చెప్పినా వినకుండా ఇల్లంతా చెక్ చేశాను. నేను పైన ఉన్నానుగా, ఎవరు రాలేదా? విన్నారుగా. ఇంతకీ ఎక్కడే మీరు వెళ్ళడం? స్టేషన్కేగా. రెండు డ్రాప్ చేస్తాను, రండి. రావయ్యా. నేను వస్తే స్టేషన్. అలాగే. వెంకటస్వామి మాట ఏడు బాబాయ్. మొన్న నుంచి నీతో చెప్పాలి చెప్పాలి అనుకోవటం, నువ్వేమైనా అనుకుంటావేమో నేను చెప్పలేకపోవటం. దేని గురించి? ఆ అమ్మాయి ఎవరో గాని మీరు చాలా చెడ్డ పేరు తెస్తున్నావు బాబు. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేదాకా ఎవళ్ళో ఒకళ్ళు మోటార్ సైకిల్ మీద రావటం, తలుపు తట్టడం, లోపల కూర్చోవటం, కాసేపు ఉండి వెళ్ళిపోవటం, చూడటానికి మాకే చాలా బాధగా ఉంది బాబు. చూడండి, నేను కాళ్ళు పట్టుకుంటాను, ఇక నుంచి ఇంటికి రావద్దు. ఇక రాను ఈ ఒక్కసారికి. కాదండి, నేను పెళ్లి చేసుకుని కాపురం చేయాలనుకుంటున్నాను. కాపురం అని తలకాయ? కాపురాలు చేసుకుని ఇళ్ల మధ్య ఇలాంటి పిల్లల్ని తీసుకొచ్చి పెడితే మేము కాపురాలు చెయ్యాలా వద్దా బాబు? నువ్వు కానుకోకపోతే నీ చరిత్ర అంతా అతనితో చెప్పేస్తాను. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరవకపోతే అది నేను గంగలో ముంచేస్తాది. ముందు దాన్ని బయటికి. అంటే ముందు ఇక్కడి నుంచి మీరు బయటికి పోతారా లేదా? ఆగండి. ఎవరండి తమరు? ఎవరండి ఆయన? మీ మామయ్య గారా? ఏ ఊరు మామయ్య గారు? మొన్న వచ్చిన ఆయనేమో కాకినాడ మామయ్య, నిన్న వచ్చిన ఆయనేమో బెజవాడ మామయ్య, మరి ఈయన రాజమండ్రి మామయ్య. అసలు నీకు మామయ్యలందరూ, బావయ్యలందరూ, బాబాయిలందరూ, అన్నయ్యలందరూ, తమ్మయ్యలందరూ, తిమ్మయ్యలందరూ, మీకోసం స్కూటర్లో వచ్చేవాళ్ళందరూ, ఆటోలో వచ్చేవాళ్ళందరూ, రిక్షాలో వచ్చేవాళ్ళందరూ, సైకిల్ మీద వచ్చేవాళ్ళందరూ, నడిచి వచ్చేవాళ్ళందరూ, పగలొచ్చేవాళ్ళందరూ, రాత్రులు వచ్చేవాళ్ళందరూ, అసలు మీకోసం ఈ కొంపకొచ్చేవాళ్ళందరూ చెప్తావా? ఆగండి, తమరాగండి. అసలు తమరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తమరెవరో చెప్పకుండా వెళ్ళిపోతే టొపారం లేచిపోద్ది. ఏమిటా లేచిపోయితే? అదేమన్నా నువ్వు కొట్టుకున్న పెళ్ళమా? బిజినెస్ చేస్తుంది, రమ్మంది వచ్చాను. నీకు వెనక ముందు ఎవరూ లేరు, నువ్వు ఒక్కదానివి. మా వాళ్ళు నిన్ను అన్యాయంగా తీసుకొచ్చి కుట్లో పడేశారు. నన్ను ఎంత ఇర్రు ముందు అగడుకుని చేసేవా నువ్వు? నన్ను మోసం చేసేవు సరే, మా వాళ్ళను మోసం చేసేవు సరే, నా స్వామిని కూడా మోసం చేసేసావు కదా నువ్వు. నేను ఇంట్లో లేకపోయినా నా స్వామి ఉన్నాడు కదా ఇంట్లోను. నా స్వామి కళ్ళ ముందు పాపం చేయడానికి చిచి చి మనసలా ఒప్పిందే నీకు? నువ్వు చేసిన పాపానికి నా స్వామి నేను ముక్కలు ముక్కలుగా నరికి పాతరేసి ఉండేవాడు. ఇప్పటికీ నా ముఖం చూసి ఆగుంటాడు. నువ్వు ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండవు. వద్దు, ఇంకేం మాట్లాడదు, వెళ్ళు. అది కదండి. వద్దు వద్దు, ఏడిపోయి నా కోపం వచ్చింది, వెళ్ళు వెళ్ళు. హలో, సుబ్రహ్మణ్యం అతన్ని ఎవరో చంపి షెడ్లో పడేశారు సార్. ఏమిటి? ఇప్పుడే వస్తున్నాను. వెంకటస్వామి గుడ్ మార్నింగ్ అంకుల్. ఏమిటి పిలిచారట? గుడ్ మార్నింగ్. తలుపు వేసి. ఎనీ సీక్రెట్స్? వాట్ అంకుల్? కిటికీ వేసి. షూర్. ఇలాంటి బాటిల్ నాకు ఒకటి కావాలి. అంతేగా? ఎక్కడ దొరుకుతుంది? ఫోన్ చేస్తే దొరుకుతుంది. నో, నేనే వెళ్ళి తెచ్చుకోవాలి. అదంత తేలిగ్గా దొరకదు. ఒకే ఒకటి తెస్తాడు, అది మాకే ఇస్తాడు.
వేరే ఎవరికైనా ఇస్తే వాడు చస్తాడు. అంటే ఈ ఊళ్ళో ఇలాంటి బాటలు నీ దగ్గర తప్ప మరెవరి దగ్గర ఉండవు అన్నమాట. మరి నా దగ్గరికి ఎలా వచ్చింది? వేరే ఊరు నుంచి తెప్పించుంటారు. నో, ఈ ఊళ్ళోనే. ఈ ఊళ్ళోనా? నో నో నో. ఎస్ ఎస్ ఎస్, ఈ ఊళ్ళోనే. ఈ ఊళ్ళో ఎక్కడి నుంచి వచ్చింది అంకుల్? ఒక తాగుబోతు దగ్గర నుంచి. తాగుబోత? నిన్న పొద్దున చంపబడ్డాడే ఆ తాగుబోతు దగ్గర నుంచి. ఈ ఊళ్ళో ఇలాంటి రాయల్ సల్యూట్ బాటలు మీ దగ్గర తప్ప మరెవరి దగ్గర లేనప్పుడు అతని దగ్గరికి ఎలా వచ్చి? మీరే ఇచ్చారు. నో, ఆయన మీరే ఇచ్చారు. చెప్పండి, ఇదిని చెప్పండి, లేకపోతే పేగులు తోడేస్తాను. చెప్పండి. ఇచ్చా? ఎందుకు ఇచ్చారు? అడిగితే. నో, అతను అల్లరి చేస్తాడని భయపడి ఇచ్చారు. అవునా? మీరేం చేశారు? అతను పేరుకి అల్లరి చేశాడు. నేను చేయలేదు. ఏమి చేయకపోతే ఎందుకు అల్లరి చేస్తాడు? ఏం లేదు. కమా టెల్ మీ. ఏం లేదు. మేము? మీరు? మేము ఒకరోజు. ఒకరోజు? ఒక అమ్మాయిని. ఒక అమ్మాయిని? ఒక అమ్మాయిని. ఎస్ ఎస్ సార్, ఎస్ సార్, ఎస్. అదిగా సార్, వాళ్ళు వాళ్ళు నిజం. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. You can go. సార్, సార్ వాళ్ళేనా సార్? వాళ్ళే. చెప్పారు సార్? చెప్పబోయారు. చెప్పనివ్వలేదు. ఎవరు సార్? పెద్దవాళ్ళు. ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు. వెంకటస్వామి, మన చేతుల్లో లాలేదయ్యా, లాఠీలు మాత్రమే ఉన్నాయి. సార్, వాళ్ళు ఎవరు ఫోన్ చేశారని వదిలేస్తారా సార్? నో, ఇప్పుడు వాళ్ళని వదిలేశాను. రేపు నా ఉద్యోగాన్ని కూడా వదిలేస్తాను. కానీ ఈ కేసు మాత్రం వదలను సార్. థ్యాంక్ యూ సార్. మీ అంత చూడండి మాత్రం అతను నిద్రపోడు, అది తెలుసుకోండి. ఏమిటి? మా అంత చూడకుండా నిద్రపోడా? అతను అంత చూడకుండా మాత్రం మేము నిద్రపోతామా? మీరు అతను అంత చూసే లోపల అతనే మీ అంత చూస్తాడు. అతనికి ఆ ఛాన్స్ మేము ఇస్తేగా ఆ కార్యక్రమం ఈ రాత్రికే పూర్తి చేస్తాం. తెల్లారేసరికి అతని ఫోటో పేపర్లో వస్తుంది. అయ్యగారు, అయ్యగారు. ఎవరు మీరు? అయ్యగారు ఉన్నారమ్మా. ఏమండి? అయ్యగారు, ఎవరో మన పోలీసు ఇంకొచ్చిన ఆయన కొట్టి చంపేస్తున్నారండి. మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాను. ఎక్కడ? రండి సార్. సార్, సార్. అమ్మా, అయ్యగారు అమ్మా. నిన్నెవరో కొట్టి చంపుతున్నారని చెప్పి ఒక అతను వచ్చి తీసుకెళ్ళాడు. అయ్యి బాబు, చంపిస్తారమ్మా. వాళ్ళ అయ్యగారు సాధారణ గెప్పిస్తారమ్మా. ఆ చెప్పడానికి వచ్చాను. ఉండనమ్మా నేను. ఎక్కడ? అయింది సార్.
అటు మళ్ళీ కనిపించల. ఆ తర్వాత ఈ అబ్బాయి వచ్చాడు, వచ్చిందా అని అడిగాడు. వచ్చి నీ కోసమే వెళ్ళిందని చెప్పా. ఆ తర్వాత ఈ అబ్బాయి కూడా కనిపించల. ఏమైపోయిందని మీరు అనుకుంటున్నారు? నాకేం తెలుసు బాబు, ఇన్స్పెక్టర్ గారు వచ్చి ఈ వాచి కాసులు మీ అమ్మాయేనా అని అడిగేదాకా నాకేం తెలీదు. ఉషారాణి చనిపోయినట్లు మీకు ఎలా తెలుసు, ఎప్పుడు తెలుసు? ఆ రోజు మాకెవరో ఫోన్ చేశారు సార్, సముద్ర తీరంలో ఎవరిదో శవం కప్పి పెట్టబడి ఉందని. వెంటనే నేను మా హెడ్ కానిస్టేబుల్ పానకాలు వెళ్లి తవ్వి చూస్తే ఆ శవం బాగా కుళ్ళిపోయి ఉంది, బొమ్మికలు మాత్రం కనిపిస్తున్నాయి. అది ఆమె శవమేనని మీరు ఎలా పోల్చుకోగలిగారు? మా పానకాలు గుర్తుపెట్టాడు. అవును బాబు, ఈ అమ్మాయి ఈ అబ్బాయి బీచ్కొచ్చి కూర్చోవడం, మాట్లాడుకుంటూ ఉండడం, తిట్టుకుంటూ ఉండడం, కొట్టుకుంటూ ఉండడం నేను బీచ్ మీద బీచ్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉండేవాడిని బాబు. అప్పుడప్పుడు మందలించాను కూడా. అది సరే, మీరు చూసిన శవం ఆ అమ్మాయి దీనిని ఎలా గుర్తుపెట్టగలిగారు? ఎలాగేమిటి సార్, ఆ అమ్మాయి చేతికి పెట్టుకున్న వాచి, చేతి గాజులు, చెవి పోగులు, ఈ అమ్మాయినన్న అనుమానంతో ఇవి తీసుకెళ్లి వాళ్ళ నాయనమ్మకు చూపెడితే ఆవిడ అవునన్నాక ఆ ఆధారంగా ఎగ్జిబిట్ నెంబర్ 1, ఎగ్జిబిట్ నెంబర్ 2, ఎగ్జిబిట్ నెంబర్ 3 లో పెట్టాం. ఐసి. అవును బాబు, ఆ వస్తువులన్నీ దానియే. అవి చూసిన తర్వాతే అది చచ్చిపోయి ఉంటుందని నిర్ధారణకు వచ్చాను. అయితే మీ మనవరాల్ని ఎవరు చంపి పాతి పెట్టుంటారని మీరు అనుకుంటున్నారు? ఏమో బాబు, అంతా భగవంతుడికే తెలియాలి. భగవంతుడికే తెలియాలనుకునేవారు ఆ రవి మీద అనుమానం ఉందని ఎందుకు రాసిచ్చారు? మా ఉషి కనపడినప్పటి నుంచి ఈ అబ్బాయి కనపడటం మానేశాడు. అసలు అది ఏమైందో కూడా చెప్పలేదు. అందుకని ఈ అబ్బాయి దాన్ని ఏమన్నా చేసుంటాడేమో అనే అనుమానం కొద్ది అంటే రాసిచ్చారు. లేదండి, ఆమె కనిపించడానికి భయపడ్డాను. ఎప్పుడైతే ఉష కనిపించలేదో వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయాను. ఉష గురించి గాలించాను, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎస్ఐ గారిని, హెడ్ కానిస్టేబుల్ గారిని కలిశాను. ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. నో సార్, అతను ఎలాంటి కంప్లైంట్ మాకు ఇవ్వలేదు. కావాలంటే ఎఫ్ఐఆర్ చూడండి. నిజంగా అతనే గనుక కంప్లైంట్ ఇచ్చి ఉంటే ఈ విషయం మా అంతటి మేమే తెలుసుకుని వివరాల కోసం తులసమ్మ గారింటికి వెళ్లాల్సిన అవసరం మాకు లేదు. ఇన్స్పెక్టర్ గారు, నేను ఆ రోజు స్టేషన్కి రాలేదు, మీ కంప్లైంట్ ఇవ్వలేదు, భానుమూర్తి గారి ఇంటి దగ్గర మిమ్మల్ని కలవలేదు. భానుమూర్తి గారి ఇంటి దగ్గర, ఆ ఇంటి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం మాకెప్పుడు రాలేదు. అబ్బే రామ రామ, ఎస్ఐ గారు గాని పానకాలు గాని మా ఇంటికి రావడం అనేది ఎప్పుడూ జరగలేదండి. ఇతన్ని గురించి చాలా రికార్డ్స్ చూశాను సార్. ఇతను ఎందరో ఆడపిల్లలతో అమర్యాదగా ప్రవర్తించినట్లు తెలిసింది. ఒక అమ్మాయిని బలవంతం చేస్తుండగా భానుమూర్తి, రామ్మూర్తి గారి అబ్బాయిలు కాపాడినట్లు కూడా తెలిసింది. అవునండి, ఒకరోజు ఒక అమ్మాయి రోడ్డు మీద నడుచుస్తుంటే ఇతను స్కూటర్ మీద వెళ్ళి అడ్డగించి ఆ అమ్మాయి నోట్లో బలవంతంగా సిగరెట్ పెట్టి కాల్పించడానికి ప్రయత్నం చేస్తుంటే మీ ఇద్దరు వెళ్ళి అమ్మాయిని కాపాడాం. అవును, మీరు వాళ్ళిద్దరిని చూశారా? అవునండి చూశామండి. ఎప్పుడు చూశారు? చాలా సార్లు చూశామండి. ఆ అమ్మాయి చనిపోయిన రోజున మీరు చూశారా? చూశామండి. ఎలా చూశారు? మేము ఏటకెళ్ళి వస్తున్నామండి, ఇద్దరు కూకులు మాట్లాడుతున్నారండి. రోజు ఇలాగే మాట్లాడుతున్నారు కదానే మేము అట్టగే ఉన్నామండి. ఈ లోపల ఆ అమ్మాయి గట్టిగా కేకలేసి అడుగుతుందండి, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని. నేను చేసుకోను అన్నాడండి. ఆ అమ్మాయి మాటలను బట్టి చూస్తే ఆ అమ్మాయి కడుపుని తెలిసిందండి. ఇప్పుడు నేనేం కావాలి, కడుపుతో ఉన్నాను కదా, నా గట్టి ఏం కావాలని అడిగిందండి. కడుపు తీయించేస్తాను అన్నాడండి. అసలు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదని అడిగిందండి. నేను చేసుకోను అన్నాడండి. నువ్వు చేసుకోకపోతే 10 మందితో చెప్తానన్నండి. నువ్వు చెప్తావా అని చెప్పి కోపడ్డాడండి. తర్వాత ఇద్దరు అడుచుకున్నారండి, తర్వాత పేకి పట్టున్నాడండి, తర్వాత నీళ్ళలోకి లాగేశాడండి. నువ్వు మొగలాడుతుందండి. మొలగలేసుకుంటే మీరేం చేశారు? ఒక అమ్మాయిని చంపేసుకుంటే చూస్తూ ఊరుకున్నారా? లేదండి, మేమంతా కంగారుగా పరిగెత్తామండి. మేము వెళ్ళే తల్లిక ఎంఎస్ చచ్చిపోయిందండి. చచ్చిపోయిన తర్వాత అంత అలా 500 చేతులు ఎట్టారు. ఆ రోజు డబ్బు మీద కక్కుర్తో ఏం మాట్లాడలేకపోయామండి. కానీ తర్వాత నువ్వు చేసింది పాపం అనిపించిందండి, అందుకే నిజం సిద్ధం వచ్చామండి. ఈ కేసు నిమిత్తం వినవలసిన సాక్ష్యాలు పూర్తయ్యాయి. తీర్పు వచ్చే నెల 25వ తారీఖు వరకు వాయిదా వేయడం అయింది. ఈ రోజు ఉషా నిన్న జీవితాన్ని
ఎవరో కుర్రాళ్ళు ఒక నీంగా నాశనం చేసి చంపేశారని చెప్పారే. అటువంటి వాళ్ళుంటే ఇంకా అందరూ ఆడపిల్ల జీవితాలు నాశనం అవుతాయి. వాళ్ళ చేతుల్లో ఉన్న డబ్బు, వాళ్ళ చేతుల్లో ఉన్న మనుషులు, వాళ్ళకున్న పలుకుబడి ఇవన్నీ వాళ్ళు చేస్తున్న పాపాలు కప్పేస్తున్నాయి. వాళ్ళ పాపాలకు ఎంతమంది బలైపోయారు. ఇక ముందు ఏ ఆడపిల్లల బలవడానికి వీల్లేదు. నిజంగా పోలీసు ఎన్నిక దుర్మార్గులు పట్టుకోవడానికి అయితే, నిజంగా పోలీసులు ఎన్నిక నేరస్తుల్ని పట్టుకోవడానికి అయితే, నిజంగా పోలీసులు ఎన్నిక నిరపరాధుల్ని కాపాడడానికి అయితే, తల్లిని వాళ్ళు విడిచిపెట్టద్దు, వాళ్ళని విడిచిపెట్టద్దు, వాళ్ళని విడిచిపెట్టండి. మా అందరి బ్రతుకులు అదే నాశనం చేశారు. అలాగని చెప్పి ఈమె బ్రతుకు మీరు నాశనం చేశారా? కూడా మీరే ఈ అమ్మాయి బ్రతుకు నాశనం చేసినట్టే ఆమె బ్రతుకు నాశనం చేసింది కూడా మీరే. చెప్పండి చెప్పండి చెప్పండి. ఈ మనవరాళ్ళంటే మరో దౌర్భాగ్యం. ఇటువంటి వాళ్ళు చాలా మంది సాయంకాలం పూట సముద్రంలో కలిసిపోతుంటారు, పొద్దుటలు మళ్ళీ కొట్టుకొచ్చేస్తుంటారు. పాపాత్తులమ్మా చాలా కాలం బతుకుతారు, బతికినంతకాలం యథవల్లాగా బతుకుతారు, చచ్చేటప్పుడు కుక్క చావు చేస్తారమ్మా. మనసా నా దగ్గర ఉంది, నా చేతుల్లో ఉంది. వెంకటస్వామి, ఎవరో కుర్రాళ్ళతో గొడవ పెట్టుకున్నామంట కదా, దేనికి? అవునండి,
అంటే కొత్త సీఐ గారిని జేఎం గారిని చంపేశారు కదండి, అది వాళ్ళతో ఒప్పించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందామని చెప్పాను. ఎవరు చంపారు? మన భానుమూర్తి గారు అబ్బాయి గారు, రామమూర్తి గారు అబ్బాయి అండి. వాళ్ళే చంపారని తెలుసా నీకు? తెలుసండి. అంతే కదండి, ఉషానే అమ్మాయి లేదండి, ఆ అమ్మాయిని చంపేసి సముద్రం దగ్గర పాతి పెట్టింది వాళ్ళేనండి. తర్వాత పాప ఆ కురాళ్ళమ్మ అన్యాయంగా జైలు పెట్టింది వాళ్ళేనండి. వెంకటస్వామి నీకు ఎందుకురా ఇదంతా? పెద్ద పెద్ద వాళ్ళు ఏమీ చేయలేకపోయారు, నీకు ఎందుకురా వాళ్ళ సంగతి? వాళ్ళు నిన్ను బతకనివ్వర్రా. నిజమేనండి, అలాగని చెప్పి చూస్తా చూస్తా అమ్మాయికి అన్యాయం చేయలేం కదండి. పాప ఆ కుర్రాడు ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టేశారండి. రేపు పొద్దున ఆ కుర్రాడు గురుశిక్ష వేసేస్తారండి, ఆ కుర్రాడు చచ్చిపోతాడండి. ఆ కుర్రాడు చచ్చిపోయడం తెలిసిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు గోరుగోరు నేర్చి వాళ్ళు కూడా చచ్చిపోతారండి. తెలియనంత వరకు సరేనండి, తెలిసిన తర్వాత పోలీసు నేను సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి. పెద్ద పెద్ద వాళ్ళ వల్లే ఏమీ కాలేదు, నీ వల్ల ఏమవుతుంది వెంకటస్వామి? అలా అనకండి, ఈ సంగతి నేను ఎంతో విడిచిపెడతాను అనుకోకండి. నేను కమిషనర్ గారి దగ్గరికి వెళ్తాను రేపు పొద్దున్న, వెళ్ళి అయ్యగారితో జరిగిందంతా చెప్తానండి. చెప్పిన తర్వాత అయ్యగారు యాక్షన్ తీసుకోమని చెప్తానండి. నేను విడిచిపెడతానండి. పిచ్చి పిచ్చి వేషాలు చేసి ఊరు వదిలి వెళ్ళిపో. వెళ్ళిపోవాలండి? నేనండి, ఎందుకునండి? వెళ్ళిపో అంతే. నేనెందుకు వెళ్ళాలండి? లేకపోతే కమిషనర్ గారి దగ్గరికి నీ సోమే వెళ్ళిపోతుంది. సరేనండి, వెళ్ళినా సరేనండి. అయినా నేరం చేసినట్టు ఎవరో తెలిసిన తర్వాత వాడిని తీసుకెళ్ళి అప్పగించుకోడు, వాడే పోలీసుడు అండి. వాడిది ఏం చేతండి, నా ప్రాణం పోయినా సరే ఆ కుర్రాన్ని కాపాడుతాను, వాళ్ళకి పట్టుకుని అప్పగిస్తాను అంతేనండి. ఇప్పుడు ఎక్కడ పోతావరా? వదలండి. ఎక్కడికి పోతావరా? వదలండి. వదలండి. వదలం. పని పూర్తి చేసుకుని అయ్యగారింటికి వచ్చి కనిపించండి. Thank you.
అతను కూడా తిని చూస్తాడు. అన్నయ్య గదిలో లేడా? లేడా. హలో బావా, అక్కడికి మా బాలాజీ గారు వచ్చాడా? రాలేదు బావా, మా వాడు మీ ఇంటికి వచ్చాడే. అదేంటి, మీ వాడు కూడా లేడా ఇంట్లో? వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు చెప్పమా. మరి ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఈ టైంలో వాళ్ళు ఎక్కడుంటారో నాకు తెలుసు. ఎక్కడుంటారో నీకు తెలుసా? నాకు తెలుసండి. ఎక్కడుంటారు నేను చెప్పను. తీసుకు రమ్మంటారు. గవర్నమెంట్ అయ్యారు కదండి, ఇక్కడ తీసుకొచ్చారు సార్. వీరితో పాటు ఆ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత గేట్ గారు, తప్పు సాక్షి చెప్పిన జారాలు వాళ్ళంతా కూడా ఉన్నారు సార్. వాళ్ళందరూ తీసుకొస్తారు సార్? నన్ను కూడా రమ్మట. అక్కడే సార్, మేము కూడా తీసుకొస్తాం సార్. నా డ్రైవర్ ఉన్నాడు, వ్యాన్ లో వెళ్ళు. ఇప్పుడు సార్ మేము తీసుకొస్తాం. ఏం పర్వాలేదు, అంతమంది ఎలా తీసుకొస్తాం? వెళ్ళు సార్, నేను జాగ్రత్త చూసుకుంటాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళవయ్యా, వెళ్ళు. ఉన్నాడు, తీసుకెళ్ళు. హలో సార్. సార్, మీ అబ్బాయిని, రామ్మూర్తి గారి అబ్బాయిని పోలీస్ వెంకటేశ్వర తీసుకొచ్చి అయ్యగారు రమ్మ చెప్పాడండి. అయ్యగారేమో జడ్జి గారితో మాట్లాడబోతున్నారండి. తెల్లారితే ఆ కుర్రాడికి పడే శిక్ష మీ అబ్బాయిలకి పడేలా ఉందండి. బాబాయ్ శక్తి మావా బాబాయ్, వెంకట స్వామిని బాబాయ్, పోలీస్ వెంకట స్వామి, పీసీ 306. ఏమిటి వీడికి ఇంత సడన్ గా ధైర్యం వచ్చేసిందనా? మీరు కొట్టిన రాళ్ళ దెబ్బలు తిని 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 తల రాయి అయిపోయింది బాబాయ్. బాబాయ్, ఉష అనే పిల్ల ఏమైంది? నాకు తెలీదు. తెలుసు తెలుసు, ఆ పిల్ల ఏమైందో తెలుసు, ఆ పిల్ల జీవితాన్ని ఎవరు నాశనం చేశారో తెలుసు, ఆ పిల్ల ఎలా చనిపోయిందో తెలుసు, చనిపోయిన పిల్లను తీసుకువెళ్ళి ఎక్కడ పూడ్చి పెట్టారో నీకు తెలుసు. నువ్వే కదా బాబాయ్ దగ్గరుండి పూడ్చి పెట్టించారు. బాబాయ్,
మనం పోలీసులు అంతి భద్రతలు కాపాడవలసిన వాళ్ళం ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే దగ్గరుండి కాపాడవలసిన వాళ్ళం కాదు కానీ ఆడపిల్ల జీవితం నాశనం చేస్తుంటే పక్కనే ఉండి ఆనందించి ఆ పిల్ల చచ్చిపోతే తీసుకువెళ్ళి పూడ్చిపెట్టించి తిరిగి వస్తున్నాం మనం పోలీసులం శాంతి భద్రతలు కాపాడవలసిన వాళ్ళం కాదు ఎవడైనా తప్పుడు సాక్ష్యం చెబితే వాళ్ళని తీసుకువెళ్ళి కోర్టులో నిలబెట్టి శిక్షించాల్సి పోయి మనమే బోనుల్లో నిలబడి తప్పుడు సాక్ష్యం చెబుతున్నాం మనం పోలీసులం శాంతి భద్రతలు కాపాడవలసిన వాళ్ళం కాదు బాబాయ్ బాబాయ్ అసలు జనంలో మన మీద గౌరవం రోజు రోజుకి ఎందుకు తగ్గిపోతుంది బాబాయ్ నీలాంటి వెధవల మూలంగా బాబాయ్ నీలాంటి వెధవ ఒక్కడుంటే చాలు బాబాయ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అంతా నాశనం అయిపోతుంది అసలు ఈ రోజున మన డిపార్ట్మెంట్ రోడ్డు మీదకి రావడానికి కారణం ఏమిటో తెలుసా బాబాయ్ ఈ రోజున మన డిపార్ట్మెంట్ ని 10 మంది 10 రకాలుగా మాట్లాడుకోవడానికి విమర్శించడానికి కారణం ఏమిటో తెలుసా బాబాయ్ నీలాంటి వెధవలే బాబాయ్ నీలాంటి వెధవల్ని ఏరియా అవతల పారేస్తే మన డిపార్ట్మెంట్ బాగుపడుతుంది బాబాయ్ కేవలం కాఫీ నీళ్ల కోసం బ్రాందీ బుడ్డుల కోసం ఆశపడే నీలాంటి వెధవల్ని ఏరి పారేస్తే దేశం బాగుపడుతుంది డిపార్ట్మెంట్ బాగుపడుతుంది బాబాయ్ నువ్వు ఈ దేశాన్ని కాపాడక్కర్లేదు ఆ కుర్రాడికి న్యాయం చేయక్కర్లేదు మన డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టడం కోసం అయినా సరే నువ్వు నాతో రా వచ్చి నిజం చెప్పు చెబుతావా లేదా చెప్పు ఏమిటిలా వచ్చారు మీతో ఇష్యూ మాట్లాడాలి రండి అబద్ధం సాక్ష్యం చెప్పినాడు ఆ జాలరుడు అడుగోండి చూడండి పిలవండి పిలవండి ఒరే ఇలా రండి ఎందుకంటే వెనక్కండి అందరూ రమ్మనండి త్వరగా రండి వస్తున్నామండి నో 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 మీరు మీ బిడ్డల గురించి ఆలోచిస్తున్నారు కానీ మీ బిడ్డ లాంటి మరో బిడ్డకు ఉరిశిక్ష పడబోతోంది ఆ తల్లి మాట ఏమిటి ఆ చెల్లెళ్ల మాట ఏమిటి ఇన్నాళ్ళు నిజం తెలియక నేను ఆ రవే హంతకుడు అనుకున్నాను కానీ నిజం తెలిసిన తర్వాత యథార్థం బయటపడ్డ తర్వాత ఆ రవిని కాపాడాలి నా వృత్తిని కాపాడుకో చూడండి భానుమూర్తి గారు రామూర్తి గారు ఈ విషయంలో మీకు నేను సహాయం చేయలేనందుకు మరలా అనుకోకండి నన్ను వదిలేయండి ప్లీజ్ 50,000 నన్ను మరీ మొహమాట పెట్టేస్తున్నారు లక్ష నాకు ధైర్యం చాలటం లేదు 150,000 నేను నోరెత్తలేకపోతే 2-3 లక్షలండి ఏమిటండి ఆలోచిస్తారు న్యాయం 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 పోయిన సంవత్సరం మన వాడికి మెడికల్ సెట్ ఎందుకు రాలేదు డొనేషన్ కట్టగే కదా రాలేదు 190 మార్కులు వచ్చిన వాడికి డొనేషన్ కట్టడం న్యాయం అంటారా ఏమిటండి 5 సంవత్సరాలుగా మన పిల్లలకు పెళ్ళెందుకు చేయలేకపోతున్నాం కట్నం ఇవ్వలేటే కదా ప్రభుత్వం కట్నం తీసుకోవడం తప్పందిగా మరి కట్నాలు అడగడం న్యాయం అంటారా వీటన్నిటికీ లేని న్యాయం మనకెందుకండి తీసుకొచ్చేసారు సార్ వీళ్ళు వీళ్ళే సార్ అసలు సరుకు సార్ కోర్టులో నిలబడి తప్పుడు సాక్ష్యం చెప్పారే తప్పుడు నా కొడుకులు వీళ్ళే సార్ సార్ ఇలాంటి సన్నాసులు అందరినీ బోన్లో నిలబెట్టి భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజం చెప్పమంటే వాళ్ళకి ఏంటి సార్ భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు భగవంతుడి మీద ప్రమాణం చేస్తారు తల్లి మీద ప్రమాణం చేస్తారు బిడ్డ మీద ప్రమాణం చేస్తారు సార్ ఇలాంటి వాళ్ళతో నిజం చెప్పించడానికి భగవద్గీత కాదు సార్ ఇది ఇక్కడ పెడితే సార్ నిజం చెప్తారు సార్ ఇప్పుడు చెప్పండి చెప్పండి నిజం విన్నారా సార్ 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 ఎక్కడికి కోర్టుకి సార్ సర్లే కొత్త పిచ్చోడు పొద్దురుగడని ఇప్పుడు కోర్టుకి అంటయ్యా పడుకో పొద్దున పడుకోరా సార్ అమ్మ
కన్ను మూస్తే నా కొడుకులు కన్ను కప్పిడిపోతారు సార్. లేదు సార్, ఎడదాం పదండి. నేను చెప్పిన మాట విను. కాదు సార్, ఎడదాం సార్, ఎడదాం సార్. ఇప్పుడు ఎక్కడికయ్యా? ఎక్కడికండి సార్? జడ్జి గారి దగ్గరికి ఎడదాం సార్. జడ్జి గారికి అప్పగిస్తే కోర్టుకు అప్పగించేసినట్టే సార్. సార్, ఎడదాం పదండి సార్. మీరు కానీ రాకపోతే నేను వెళ్ళిపోతాను సార్. సరే బాగాలేరు సార్, లోపల తీసుకొస్తాను. తీసుకురా, తొందరగా తీసుకురండి.
ఉష హత్య కేసులో ముద్దాయిగా అరెస్టు చేయబడ్డ రవీంద్రబాబు ఉషను ప్రేమించి నమ్మకంగా వంచించి హత్య చేశాడని సాక్ష్యాధారాల దృష్ట్యా కోర్టు వారు నమ్ముతున్నారు. విన్న సాక్ష్యాధారాలు నిజమైనవిగా గుర్తించి కోర్టు వారు ఐపీసీ 301-302 సెక్షన్ల కింద ముద్దాయికి మరణ దండన విధించడమైనది. ఏ శిక్ష విధించడానికైనా కొలబద్ద యథార్థమైన సాక్ష్యాలు నిజమైన ఆధారాలు. ఏవి యథార్థాలు, ఏవి నిజాలు, ఏవి నిజమైన సాక్ష్యాలు, ఏవి అసలైన సాక్షులు? ఉన్న ఆధారాలను ధరకట్టి కొనేస్తుంటే, అసలు సాక్షుల్ని సమాధి చేసేస్తుంటే నిజమైన సాక్ష్యాలు న్యాయస్థానపు గేటును దాటి న్యాయమూర్తుల చెంతకు చేరలేకపోతున్నాయి. దీనికి బాధ్యత ఎవరిది? బాధ్యులు ఎవరు? న్యాయస్థానపు నాలుగు గోడల మధ్య చెప్పేవే సాక్ష్యాలు, ఆ సాక్ష్యాలు ఆధారంగా వేసేవే శిక్షలు. దున్నపోతు ఈనింది ఒకడంటే అది నిజమని నలుగురు సాక్ష్యం చెప్తే సరిపోతుందా? అది నిజం అయిపోతుందా? ఆవు పులిని ఎత్తుకుపోయింది అని ఒకడంటే కళ్ళారా చూశామని 10 మంది సాక్ష్యం చెబితే అది నిజమైపోతుందా? వాస్తవాలతో పని లేదా? యథార్థాలు అక్కర్లేదా? కావాలి, వాస్తవాలు కావాలి, యథార్థాలు కావాలి. కానీ ఎక్కడున్నా యథార్థాలు, ఎక్కడున్నా యథార్థాలు? ఇదిగో ఈ సమాధుల్లో, స్వార్థపరుల ఖజానాల్లో, కుట్ర రాజకీయవాదుల కబంధ హస్తాల్లో అవినీతిని, అన్యాయాన్ని, మోసాన్ని, దౌర్జన్యాన్ని, రాక్షసత్వాన్ని అనచడం, న్యాయానికి న్యాయం చేయడం పోలీసుల బాధ్యత. ఆ బాధ్యత కలిగిన వ్యక్తుల్ని కొంతమంది స్వార్థపరులు తమ స్వప్రయోజనాల కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. భయపడ్డవారు ఆ స్వార్థపరుల చేతుల్లో కీలుబొమ్మలై పవిత్రమైన వృత్తికే కళంకం తెస్తున్నారు. ఎదురు తిరిగిన వారు ఆ స్వార్థపరుల ఆగ్రహానికి గురై బలైపోతున్నారు. ఇది ఒక్క పోలీసు శాఖలోనే కాదు, అన్ని శాఖల్లోనూ ఉంది. అన్ని శాఖల్లోనూ వెంకటస్వామి లాంటి నీతిపరులు, నిస్వార్థపరులు ఉన్నారు. కానీ వారంతా ఈ సంఘ విద్రోహులు, దేశ ద్రోహు తలపెట్టిన స్వార్థం అనే మహాయజ్ఞంలో సమితలు కావలసిన సమాధి కావలసిందేనా? దీనికి అంతం ఎప్పుడు? విముక్తి ఎప్పుడు?